I'm sound check. I request team ni. Anusha, Vinod, meer kuchondi kada. Rakesh garu, randi kuchondi. Dheeraj garu busy busy ga unnaru. I request Dheeraj Mogulani garu kuda mundukochi kuchovalsindiga korukuntunnam. And the director, okay, ayana kuchunnaru. ఆయన కూర్చున్నారు. ఆయన చాలా గట్టిగా బలంగా ఒక సినిమాని తీసుకొచ్చి 19th థియేటర్లో ఆడియన్స్ని కూడా ఆ రేంజ్లో కూర్చోపెడుతున్నారనమాట. ఆల్రెడీ ప్రీమియర్స్ ద్వారా కూర్చోపెట్టేశారు. సో ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే కంటెంట్ కనిపిస్తుంది, ఇదే కంటెంట్ వినిపిస్తుంది. పేక మెడల్ గురించే మాట్లాడుకుంటున్నారనమాట. జనరల్లీ ట్రైలర్కి ముందు అనుకున్నాం ప్రమోషన్స్ ఇంకా ఇలాంటి సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ అని. అలాంటిది ప్రమోషన్స్ మీరు చేసిన విధానం ఉంది చూసారా, ఎక్కడ చూసినా మీ కంటెంటే కనిపిస్తుంది అనమాట. వేరేది కనిపించకుండా చేశారు, ఆ రేంజ్లో ప్రమోషన్స్ చేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ ప్రమోషన్స్ కంటే ఎక్కువ మాట్లాడేది ఏంటి అంటే ప్రీమియర్స్ గురించి. ప్రీమియర్స్ ఎవరైతే వేశారో, ఎవరైతే చూశారో, వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ సినిమాలో ఒక మ్యాజిక్ ఉంది, ఈ సినిమాలో ఒక ఫన్తో పాటు ఒక ఎమోషన్ ఉంది అని వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్తున్నది చాలా చాలా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పాలి. ఎస్పెషల్లీ జనరలీ నా వర్క్ ఏంటంటే యాంకరింగ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. కానీ ఈ సినిమా గురించి నేనే చెప్పుంటాను ఒక 30-40 మందికి. నాకు కనిపించిన వాళ్ళందరికీ పేక మెడలు 19th వస్తుంది చూడండి అని చెప్పి, బికాజ్ డెఫినెట్లీ ఈ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్తో ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి టీమ్కి. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు, ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా అందించడం ఒక ఎత్తు. సో డెఫినెట్లీ మీరు ఆ హైట్ని రీచ్ అయ్యారు అండ్ ఆడియన్సెస్ని రీచ్ అయ్యారు అని చెప్పాలి. వాళ్ళకి సూపర్ సక్సెస్ఫుల్గా అందించారు. ఇంకా మీకు వాళ్ళు సక్సెస్ అందించడమే బాకీ ఉంది. అది 19th మీరు అందరూ డెఫినెట్గా విట్నెస్ చేయబోతున్నారు. అండ్ ఎస్, ఒక సినిమాతో ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటుంది, చిత్రానికి సంబంధించిన యూనిట్కి, ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసే యూనిట్కి కూడా అని చెప్పాలి. అండ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే ఈ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్లో ఈ ఫిలిం కంటెంట్ నాకు సూపర్గా నచ్చేసింది. ఈగల్లీ వెయిటింగ్ ఫర్ 19th అనమాట. నేను ప్రీమియర్స్కి మీరు పిలిచినా నేను టికెట్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. ఏదో టికెట్ రేటు కూడా తగ్గించిస్తున్నారు అని చెప్పి ఇప్పుడే నాకు అందిన తాజా వార్త. దాని గురించి డిస్ట్రిబ్యూటర్ మాట్లాడితే బాగుంటుంది, ధీరజ్ గారు వచ్చి మాట్లాడతారు వేదిక మీద, దాని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దానికంటే ముందు వినోద్ గురించి మాట్లాడాలి. బిగ్ స్క్రీన్ మీద వినోదాన్ని అందించే ముందు దాని ప్రమోషన్ పార్ట్లో వినోదాన్ని ఒక రేంజ్లో అందిస్తున్నారని చెప్పాలి. అసలు తన పేర్లు, నా పేరు శివ, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం డెఫినెట్లీ. బట్ దానికంటే ముందు వాటిని మరిపించేలా ప్రమోషన్స్లో మీరు కనిపిస్తున్నారు. ఏది రియలో ఏది ప్రమోషను అర్థం కావట్లేదు బ్రో మాకు. మరి అసలు అర్థమే కాకుండా చేసేస్తున్నాడు అంట ఆయన. క్యారెక్టర్లో లీనం అవ్వడం, కొన్ని రోజుల పాటు క్యారెక్టర్ నుంచి బయటకు రాము అంటారు కదా, అలా మీరు కొన్నేళ్ల పాటు క్యారెక్టర్ నుంచి బయటకు రారేమో అనిపిస్తుంది. మీరు వచ్చినా ఆ క్యారెక్టర్ నుంచి మేము రానివ్వేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ అనుషన్ ఇక్కడ చూస్తే చాలా కామ్గా కూల్గా కనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ విశ్వరూపం చూపించింది అక్కడైతే. అండ్ ఇక నీలగిరి గారి గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఆయన హ్యాండిల్ చేసిన విధానం గురించి, 19th తర్వాత ఈ సినిమా గురించి, డైరెక్టర్ గురించి అండ్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకుంటాం. ఎస్పెషల్లీ ఫస్ట్లీ రాకేష్ గారికి ఆ క్రెడిట్ అంతా ఇవ్వాలి, బికాజ్ మీరే క్రెడిట్ ఇచ్చారు కాబట్టి. సో డెఫినెట్గా అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో, డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితులకి ఒక సినిమాని నమ్మాలి, ఒక డైరెక్టర్ని నమ్మాలి అంటే, నమ్మి డబ్బులు పెట్టాలి అంటే డెఫినెట్గా అంతే కదా. డబ్బులుంటే విల్లా కొనుక్కుందాం, ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బులుంటే సినిమాకి ఇద్దాము, ఉపాధి కల్పిద్దాము ఎంతోమందికి అనుకొని ఈ సినిమాని చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికి చెప్పొద్దు అని ఒక సినిమా చేశారు, అది అందరికీ తెలిసింది. దాని తర్వాత ఇప్పుడు ఆ సినిమా తర్వాత మీరు ప్రొడ్యూసర్గా ఈ చిత్రానికి, ఫుల్ ప్లెజ్డ్ ప్రొడ్యూసర్గా ఈ చిత్రానికి మారడం జరిగింది. ఈ చిత్రం అందరూ చెప్పుకునే తగ్గ చిత్రం అవుతుంది అండ్ మీరు మీ కెరియర్లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది అని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను అనమాట. క్రేజీ హ్యాండ్స్ ప్రొడక్షన్ బ్యానర్లో రాకేష్ వరే గారి నిర్మాణంలో, నీలగిరి మామిళ్ళ గారి దర్శకత్వంలో, స్మరణ్ గారి సంగీత సారథ్యంలో, వినోద్ కృష్ణ, అనూష కిషన్ నటించిన చిత్రమే పేక మెడలు. సో అంతా సిద్ధం, దీని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీ అందరికీ ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసింది ప్రమోషన్స్, మీరు మాత్రం థియేటర్స్కి రావడం బాకీ ఉంది. అది 19th మనందరి ముందుకి పేక మెడలో వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు వెళ్ళి ఈ సినిమాని చూసి బిగ్గెస్ట్ విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డెఫినెట్గా ఒక సినిమా వచ్చే ముందు కొంతమందికి చూపించడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఆ సినిమా మీద ఉంటే జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ టీంకు ఉంది కాబట్టి ప్రీమియర్స్ వేయడం జరిగింది. అండ్ దాని తర్వాత టికెట్ రేట్ 50 రూపాయలు పెట్టి
పెయిడ్ ప్రీమియర్స్ వేయడం జరిగింది. ఆ పెయిడ్ ప్రీమియర్స్కి వచ్చిన స్పందన మామూలుగా లేదు. ఆల్రెడీ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అంటున్నారు. స్క్రీన్స్ కూడా పెంచడం జరిగింది. ఇది 19th కూడా మీరు వింటారు, స్క్రీన్స్ పెంచడం జరుగుతుందన్నమాట. సో ఎస్, మరి ఆ స్పందన ఎలా ఉంది, అక్కడ చూసిన ప్రేక్షకుల ద్వారా వచ్చిన ఆ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మేము చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఆ క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు ఉంది, ఆలస్యం చేయకుండా దాన్ని చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ వీడియో ఆన్ స్క్రీన్? యా. సో అలానే దానికి అటాచ్ చేసి ప్రమోషనల్ వీడియోస్ కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తాయంట, చూసి ఆనందించండి. నేను, నా పేరు శివ అండ్ రీసెంట్లీ క్యాన్స్ ఆఫ్ గోదావరి మూవీస్లో నెగిటివ్ రోల్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం హీరోగా పేకం మేడలు అని ఒక సినిమా, లక్ష్మణ్ అనే ఒక క్యారెక్టర్, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై మూవీ. బట్ ఈ ప్రమోషన్స్ దగ్గర కొంచెం ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం డబ్బు కావాలి. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ ఎంతైనా పర్వాలేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్లీజ్. అంటే ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఆడుతుంది అండ్ రిలీజ్ అయ్యాక మీ డబ్బులు నేను ఇంట్రెస్ట్తో కలిపి ఇచ్చేస్తా, ప్రామిస్. ప్లీజ్ అండి క్యూఆర్ కోడ్. నా పేరు లక్ష్మి అండి, లక్ష్మణ్ గారి వైఫ్. ఆ లత్కోర్ లక్ష్మణ్ గాడు ఏదో ఒకటి చెప్పి డబ్బులు అడుగుతాడు, ఖచ్చితంగా ఇవ్వకండి, తన మాట నమ్మకండి. ఇలాగే చాలా మందిని మోసం చేశాడు. తన గురించి ఇంకా చాలా చెప్పలేను, కానీ అందుకోసమే ఒక టీజర్ మరి సాంగ్ చేసామన్నమాట. ఇప్పుడే వెళ్ళి పేకమణులు టీజర్ మరి బూమ్ బూమ్ రచన సాంగ్ చూడండి, మొత్తం తెలుసుకోండి. హాయ్ బ్రో, ఏంటి 20 రూపీస్ ఉంటే? లేవు. 20 రూపీస్ లేదా? లేవు. బస్సు 25 రూపాయలు తక్కువైంది, ఉందా? అందరికీ నమస్కారం.
మన ఈ కార్యక్రమంలో చాలా మంది అభాగ్యులకు ఆదరణ లేని వారికి వారి సమస్యలను తీర్చి ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నగా ఉంటున్నారా లేదా తెలుసుకొని వీలైతే బెడ్ తీసి వాళ్ళని దారిలో పెడుతున్నాము. అలా ఈ వారము లత్కోర్ లక్ష్మణ్ గాడి సంసారాన్ని మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మ, నువ్వు చెప్పు. ఈ అమ్మాయి పేరు వరం కదా? వరం. చూడండి, యూట్యూబ్ వీడియో సీరియల్ అంతా ఏడవద్దు. ఓకే, ఆమె ఏడవనివ్వండి. తరిగి తీరా ఏడ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఆమె ఏడుపు పరోక్షంగా కారణమైన మీరు అన్నగారు కదా? అవునండి. ఈ లంపటాల్లో దోసింది మీరే. ఎందుకు వదిలించుకుందామనా చెల్లెల్ని? అంటే మీ వైఫ్ తోటి సమస్యనా? ఆమె రోజు పొద్దున్న తిట్టి కొట్టేదా? లేదండి, అంత సమస్య అంతా వీడితో. వీడు నమ్మి పెళ్లి చేసామండి. ఏం నమ్మారు? ఎంతలా నమ్మించేలా ఏం చెప్పాడు? సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పిండు, 70,000 శాలరీ అని చెప్పిండు, మంజరిల్స్లో ఉంటానని చెప్పిండు. అన్ని అబద్ధాలు చెప్పేసి తీసుకొని స్వరంలో పడేసినాడు. ఆయన అట్లా అబద్ధాలు చెప్తుంటే మీరు చెవులు చాటంతా చేసుకుని వింటూనే ఉన్నారా? ఆ లోపు కళ్ళు, దొంగ కళ్ళు చూసేనా మీకు అర్థం కాలేదు? అది నిజంగా అనుకోలేదు నాది దొంగ కళ్ళు అండి. తర్వాత అర్థమైంది దొంగన కళ్ళు. కానీ ఆ తర్వాత ఏం చేశారు? పెళ్ళే ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు అవుతుంది. పిల్లలు కూడా ఉన్నట్టున్నారు? పిల్లలు ఉన్నారు, 7th క్లాస్ దాకా చదువుకుంటున్నారు. 12 ఏళ్ళు ఉంటాయి ఈజీగా. పెద్ద పెద్ద పేర్లు చెప్తా ఉంటాడు, గాలిలో మేడలు కడతాడు, రోడ్డు మీద పడేసింది అంత జీవితాన్ని. మీరు హెచ్చరించలేదా చెల్లెల్ని? ఏలుకోవాలి, మందలించలేదా? మందలించలేదండి, అన్ని రకాలు చెప్పాము. చివరికి మీ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ కూడా బిల్డప్ చూడండి, యాటిట్యూడ్ చూడండి. నువ్వు చెప్పమ్మా. సాఫ్ట్వేర్ అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఏం జాబ్ లేదు, ఏం లేదు, చిల్లర ఫ్రెండ్స్ తిరగడం, రమ్మి ఆడడం. అంటే ఎప్పుడు తెలిసింది వీడు చిల్లర కదవా అని? ఎప్పుడు తెలిసింది? పురాణ పూర్ బస్తీలో ఉన్నాడు. ముందు అయితే బంజారా హిల్స్ అని చెప్పాడండి. బంజారా హిల్స్ ఎక్కడ, బస్తీ ఎక్కడ? ఇప్పుడు నా గాజులన్నీ అమ్మేశాడండి, గాజులు కూడా పెట్టుకునేవాడు. ఏం చేయాలి నేను? మీరు పెళ్లికి 2 గాజులు పెట్టారు కదా? 2 గాజులు పెట్టాము, మెల్లో పుస్తక దాడు కూడా ఉండేది, అది కూడా అమ్మేసింది. ఆ 2 గాజులు అమ్మేశాడా? ఒక బియ్యం కోసం 500 రూపీస్ పెట్టుకున్నానండి, అది కూడా దాచి పెడితే అంతే, దొంగతనం చేస్తున్నాడు. ఇంకేం చెప్పాలి దీని గురించి? మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను ఒక ఆంటర్ప్రెనర్ మేడం. అంటే పని పాట లేకుండా తిరుగుతుంటారు అంతేనా? చెప్పొచ్చు. బట్ లిసన్, నా డ్రీమ్స్ లో అన్ని వేరే లెవెల్ లో ఉన్నాయి. మేడం, నెక్స్ట్ నేను ఇలాన్ మస్క్ అవ్వాలి, ఇండియన్ ఇలాన్ మస్క్ అవ్వాలి. చూడు, నువ్వు డ్రీమ్ అవ్వడం, కలలు ఉండడం తప్పు కాదు లత్కోర్ లక్ష్మణ్. కానీ ఆ లత్కోర్తనాన్ని కలలు కనడంలో కాదు, ఆ కళని సాకారం చేసుకోవడంలో చూపించాలి. నువ్వేం చూపించావు? ఆమె కాల్పు చేయడంలో చూపించావు. సాక్ష్యాధారాలు మొత్తం నా దగ్గర ఉంది, ఆధారం చూపించండి. చూపిస్తున్నావు మొత్తం, నీ బండారం అంతా బయట పెడతా. అన్ని వ్యాపారాలు ఈ పంచాయతీలే ఉంటాయి మేడం. అంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? దీని గురించి ఏం చెప్పాలి మీరు? మేడం, వాళ్ళు నా క్లయింట్స్ మేడం. మరీ ముఖ్యంగా బుర్ర లేదు.
ఇప్పుడు మీ ఇంటి పక్కన ఇట్లా కష్టం చేసుకుని బతికే వాళ్ళు లేరు అమ్మా, మీ ఫ్రెండ్స్ ఎవరైనాండి, రాజ్యం ఉంది, ఇతనితో పాటు ఇప్పుడు తన హస్బెండ్ ఉన్నాడు షీను, ఎంత బాగుంటాడండి ఫ్రెండ్ ఏ, నేర్చుకోవచ్చు కదా, చూసి చూసి నేర్చుకోవచ్చు కదా. సిగ్గు జ్ఞానం ఏమన్నా లేదా ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నావు? మళ్ళీ సిగ్గు లేకుండా నెత్తి మీద రూపాయి పెడితే పావులో కూడా విలువ చేయం, ఇంకా అక్కడ బంగారం లాంటి పిల్ల పిలిచి పిల్లనిస్తే అబద్ధం చెప్పి మోసం చేసి పడుకుని అన్ని ఆరేసుకుని డబ్బిలాడి డబ్బి అయ్యి అమ్మాయిని డబ్బి చేసి దొమ్మిడి చేసి కాదు లత్కోరు లక్ష్మణ్, నువ్వు ఇప్పుడు సారీ చెప్పి తప్పించుకోవడానికి లేదు, దీని తర్వాత నువ్వు అడుగులు అడుగు వేసుకోవాలా, మనకి తగ్గట్టు మన పని చేసుకోవాలా, ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఇంకేంటి. ఇప్పుడు మనం ఒక నేరస్తుడికి ఒక కరుకోటకుడికి కూడా మనం ఒక ఆఖరి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది, అది మనం సామరస్యంగా సమస్యని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వివాహం, ఇద్దరు జీవితాలు, ఎట్లాగో అట్లా ఇక్కడి నుంచి అయినా బాగుపడుతుంది. పిల్లాడి ముఖం చూసైనా, అదిగో పాప అమాయకురాలు ఆమె ముఖం చూసైనా మనం ఆగాలి, ఏది చేతిలో చేయండి. చాలా సార్లు ఇలాంటి పంచాయతీలు ఎప్పుడైనా వంగాడమ్మా మీరే సాక్షి మేడం, తేడా ఏమి చేయడు, ఒకవేళ చేసినా సరే చేస్తాడని అనుకుందాం. ఇక్కడ తోటి మా టీం ఏమి మిమ్మల్ని వదిలేయదు, మిమ్మల్ని ఫాలో అయ్యి ఇతగాడిని ఫాలో అయ్యి ఒకవేళ ఇంకా లత్కోర్ వేషాలు వేయడం కంటిన్యూ చేస్తే ఇతని బెండు ఎట్లా తీయాలో తీస్తుంది. అయినా నా మీద ఒట్టేసిన తర్వాత ఇతగాడి కళ్ళు చూస్తుంటే మోసం చెయ్యడనే నాకు అనిపిస్తుంది. అతను ఏంటో కళ్ళు పెట్టిన లోతుగా చూశారండి. వరం వరం చెయ్యి మమ్మ చెయ్యి. గుర్తు పెట్టుకో లక్ష్మణ్ బండి, ఎదురు చూస్తూ ఉంటాడు వస్తుంది. మాటలతో గారడి జాక్ పాట కొడతానని చేస్తాడు కొమ్మడి, మోసతోని రోజు తిట్లు తినడానికి నాదడి. ఇంట్లో వైపు ఎంటి లైఫ్ అయిపోయిన రాజడి, మాటలేమో కోట్లలో జేబులు మాత్రం చిల్లరా, జేబులు మాత్రం చిల్లరా, అని పర్సు చూడు నిల్లురా, బస్తీలోకి వచ్చింది చూడు పోష పిల్లరా, పిల్ల వైపు చూస్తుంటే జల మంది దిల్లురా. కావాలి అంటాడు లెక్కలేని ఆస్తులు, కడుతూనే ఉంటాడు పెద్ద పేక మేడలు, లో లెవెల్ లైఫ్ గానీ హై లెవెల్ చేష్టలు, చెరపాలనుకుంటాడు చేతి మీద గీతలు. కావాలి అంటాడు లెక్కలేని ఆస్తులు, కడుతూనే ఉంటాడు పెద్ద పేక మేడలు, చెరపాలనుకుంటాడు చేతి మీద గీతలు, అదే మార్చాలనుకుంటాడు నుదుటి మీద రాతలు. హాయ్ అండి, నేను వినోద్ కిషన్, పేకబెడ్లో సినిమాలో హీరో. లాస్ట్ టైం నేను హెల్ప్ అడగగానే చాలామంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా టీజర్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. యా బట్ మీ దగ్గర నుంచి ఇంకా ఒక స్మాల్ హెల్ప్ కావాలండి. ఏంటంటే ఇలాంటి చిన్న సినిమా గురించి ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ మాట్లాడితే బాగుంటుంది కదా, ఎవరైనా ఒక్క సెలబ్రిటీ, దట్ విల్ బ్రింగ్ హ్యూజ్ బస్ ఫర్ అ స్మాల్ సినిమా లైక్ అస్ అండి. సో మా టీం అందరికీ ఒక సెలబ్రిటీ, ఒక ఫేవరెట్ సెలబ్రిటీ ఉన్నారండి. ఐ ట్రైడ్ రీచింగ్ హిమ్ బట్ మా వల్ల కాదండి, వాళ్ళ మేనేజర్ దగ్గర కూడా మీటింగ్ దొరకట్లేదు.
సో అందుకే నేను ఒక పెటిషన్ అరేంజ్ చేస్తాను. ఓకే, మీరు www.pekamedalu.com pekamedalu ఓకే ఆ వెబ్సైట్కి వెళ్ళి పెటిషన్ సైన్ చేస్తే నాకు అది చాలా పెద్ద హెల్ప్ అవుతుందండి. జస్ట్ ఆ ఒక్క సెలబ్రిటీని రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ స్మాల్ సినిమా, సపోర్ట్ పెకమెడలు. I think you can, your eyes can put off anything. For the After watching this movie, my total entire experience was completely changed. This is so interesting. I felt like I got goosebumps. At the last, that they show the main concept. I love that thing. నాకు చాలా నచ్చింది. Like my parents, anta same as it is unni, kapothe my daddy ki money aasha aithe ledu. Recent times lo, nenu chusina most realistic film, Pekamedalu. నా జీవితంలో చూసిన పాత్రలు ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చాయి అనమాట. సినిమా చూసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎస్పెషల్లీ బయట జరిగే రియాలిటీని రాగా చూపించారు. ఒక మనిషి ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒరిజినల్ గా తీసుకెళ్లారు. చెప్పిన దానికి తాగి వచ్చి బార్గెన్ కొట్టేవాటి అబ్బాయి చాలానే బద్మాసులు అన్ని రియల్ ఏదైతే చూసామో అదే తెరగతి చూపించారు. సగం స్కర్ట్లు అచ్చడీలు డయలు అని తీయద్దు, ఇలాంటి సినిమాలు తీయండి ఇంకొకసారి. మూవీ అనే కన్నా రియల్ లైఫ్ అని చెప్పు. నో హస్బెండ్ కు చూడు భాయ్, ఉస్కు క్యూ పకడ్కి జబ్ ఉన్ లుక్ ఉన్ హస్బెండ్ వైఫ్ కే సాథ్ ఐసా కరా తో క్యూ. క్లైమాక్స్ సీన్ బాగుంది, చాలా బాగుంది. జరిగినవి తీసారు, అలాగే జరుగుతున్నాయి. కాకపోతులు అమ్మాయిలు బాధలు పడడం అలాగే జరుగుతున్నాయి. బాగుంది, బాగా సూపర్ ఉంది, బాగా చేశారు ఇద్దరు. చాలా చాలా బాగుంది. హీరోయిన్ అదలగొట్టేశారు హీరో, అంటే సినిమా తీస్తున్నట్టు సినిమా చూస్తున్నట్టు లేదు. జస్ట్ మనం ఏంటంటే మన కామన్ మనకి జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అలా చూస్తున్నట్టు. బ్యూటిఫుల్ అసలు. సో ఇది కథ కాదు జీవితం. సో లత్కోర్ లక్ష్మణ్ జీవితం, అసలు ఈ జీవితంలో ఏం జరిగింది అని వెయిట్ చేసి చూడాలి 19th అనమాట. సో ఎస్, సో మామూలుగా లేదు అసలు లక్ష్మణ్. నాకు తెలిసి మీరు, సారీ వినోద్, నాకు తెలిసి మీరు సినిమాలో ఎంత యాక్ట్ చేశారో అంతకంటే ఎక్కువ కష్టపడి ప్రమోషన్స్లో చేసినట్టు అనిపించింది. బట్ అది యాక్టింగ్లో సినిమాలోనూ అనిపించలేదు జనాలకి, చూసిన వాళ్ళకి అండ్ ప్రమోషన్స్ చూసిన మాకు అది యాక్టింగ్ అనిపించలేదు. జీవించారని చెప్పాలి ఆయన అయితే. ఓకే, ఫోకస్ అయిపోయిందా? రెడీ అయితే చెప్పండి. అదే కదా, ఏదో చేస్తున్నాడు. ఎవరు వాడికి ఓనర్స్? ఓ ఏదో చెప్తున్నాడు, ఒక నిమిషం ఆగండి దగ్గరకు వద్దా. ఏదో ఓనర్ అతనేనా? ఓకే, వెరీ నైస్. ఏంట్రా, ఏం చెప్పావు నువ్వు ఇప్పుడు? పెకమెడలు సినిమా. పెకమెడలు సినిమా వస్తుంది అందుకే చూలింది. సో స్వీట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటూ ఉంటారు, సో అలా బ్లెస్సింగ్స్ వచ్చేసాయి అనమాట. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనం టీమ్ని వేదిక మీదకి పిలిచేద్దాము. అంత కష్టపడి సినిమా చేసి, అంత కష్టపడి ప్రమోషన్స్ చేసి, బట్ కష్టం అని కాదు అక్కడ ఇష్టమే కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఇష్టం మీకు పెరుగుతుంది. బద్మాష్ ఉన్నాడు ఈ పిల్లగాడు అంటారు మీరు, బట్ అమేజింగ్ యాక్టర్ అని చెప్పాలి. అఫ్కోర్స్ తను ఏ రోల్లో కనిపించినా అది ఒక డిఫరెంట్గా తను దాంట్లో జీవిస్తూ ఉంటారు వినోద్. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్న టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రాకేశ్వరే గారిని వేదిక రోజుకు స్వాగతం పలుకుతున్నాము. సో అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగల్నేని గారిని కూడా వేదిక రోజుకు ఆహ్వానం పలుకుతున్నాము.
అండ్ మరి పేక మేడలు అన్న చిత్రాన్ని సాలిడ్గా ఫన్తో, సిట్యువేషనల్ ఫన్తో అండ్ సిట్యువేషన్స్ వల్ల వచ్చిన ఎమోషన్తో, బలమైన ఎమోషన్తో మనం ముందుకు తీసుకొస్తూ, అండ్ తన పేరు నాకు తెలిసి గుర్తుండిపోయేలా ఈ సినిమాతో చేస్తున్న డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ గారిని వేదమరాసులో స్వాగతం పలుకుతున్నాము. నేనే యాక్టింగ్ చేశానంట. అరే ఏంట్రా నే, ఆహా అక్కడ, ఓకే నన్ను కాదా, ఏదో తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకున్నా. థ్యాంక్ యూ. ఓకే సో మరి ఆలస్యం చేయకుండా ఇక వినోద్ అని పిలవాలా, లక్ష్మణ్ అని పిలవాలా, లక్కోర్ లక్ష్మణ్ అని పిలవాలా, ఒకసారి పిలుద్దామా? ఏమని పిలుస్తారు మీ బావగారిని? లేదు, డెఫినెట్గా అది సినిమాలో రోల్ మాత్రమే, వేదిక మీదకైతే నేను డెఫినెట్లీ వినోద్ కృష్ణ. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. లత్కోర్ లక్ష్మణ్గా మన ముందుకు వస్తున్న వినోద్ నివేదిందు రాస్తుందిగా, అండ్ అలాగే వరాగా మన ముందుకు వస్తున్న సో అనూష కిషన్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తీసుకోండి, ఒకటి కాకపోతే నాలుగు. ఏ వీడి ఎంట్రీలు ఏంటి, ఎన్నిసార్లు జరుగుతున్నాయి ఇక్కడ? ఒక్క నిమిషం, ఛానల్స్ కోసం సేమ్, ఛానల్స్ కోసం మీరు సేమ్ అలానే ఇంతకు ముందు ఎలా అయితే ఫొటోస్ కొన్నారో. ఓకే, ముందుగా డైరెక్టర్ నీలగిరి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకు, ప్రెస్ వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఉంది. ఫస్ట్ నుంచి ఈ ప్రమోషన్స్ పార్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మాతో పాటు బాగా ట్రావెల్ చేస్తున్నారు. సో దీన్ని నేను ఒక ప్రెస్ మీట్ లాగా నేనైతే ఫీల్ అవ్వట్లేదండి. ఆల్రెడీ మేము కొన్ని ప్రీమియర్ షోస్ కొన్ని చేసాము, చూసాము, రిజల్ట్ బాగానే వస్తున్నాయి. ఇదొక ప్రీ సక్సెస్ లాగే, మీట్ లాగే నేనైతే నా కాన్ఫిడెంట్గా అయితే అనిపిస్తుంది. సో యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో మేమైతే ప్రమోషన్స్ ఏదైతే ప్లాన్ చేసామో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా మేము ఎప్పుడు సినిమా అవుట్ నుంచి అసలు ఆలోచించలేదు. సో ఇప్పుడు చూసినవన్నీ కూడా సినిమాలో ఉన్న బిహేవ్ చేసే క్యారెక్టర్స్ వాటి త్రూ ద్వారానే ఫన్ లాగా జనరేట్ చేసేలా ప్లాన్ చేసాము. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేది, చాలా ఫన్గా ఉండేది. సో మీ అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ధీరజ్ గారు, ఆయన ఆల్రెడీ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ ప్రొడ్యూసర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్లలో మాకు ఎక్కువగా నచ్చే పర్సన్ బాగా వినిపించే పేరు. సో తను వచ్చి మాతో పాటు కొలాబరేట్ అయ్యి ఇలా సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో సినిమాని అందరూ 19th వచ్చి చూసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అనూషకి చేద్దాం మైక్. అనూష హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టే నాకు ఇది ఒక ప్రెస్ మీట్ కన్నా లైక్ ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫస్ట్ ఇది ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో సో మచ్, అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధీరజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయనకి ఈ సినిమా బాగా నచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముందుకు వచ్చారనమాట. హలో అండి,
యాక్చువల్లీ సినిమా నేను రీసెంట్గా చూశాను ఒక 1 వీక్ బ్యాక్. నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్నీ, బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక 1/2 అవర్ వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా, అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను. సో నేను ఇమీడియట్గా ప్రొడ్యూసర్తో మాట్లాడి, అంటే మేము మల్టిపుల్గా జనాల్లోకి తీసుకెళ్ళడానికి, జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేసి ఆలోచించాము, డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు ఒకటేంటంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ అఫోర్డబుల్ ప్రైజ్. ఇప్పుడు పెద్ద సినిమాలు, డిమాండ్ ఉన్న సినిమాలు, దాని రేట్స్ దానికి ఉంటాయి. వాళ్ళవి ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు, బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్కి జనాలు ఎక్కువ రావాలి, చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక 10 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి, పెద్ద సినిమాలు 2-3 రిలీజ్ అవుతాయి, అవి సరిపోవట్లేదు. ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్కి, వాళ్ళ కన్జంప్షన్కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి. సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్కి రావాలి, థియేటర్కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి, అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మేము 500 రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము, బట్ అందరు నాలాంటి వాళ్ళు ఉండరు కదా. సో 100 రూపీస్ టికెట్ పెట్టినా చూసేవాళ్ళు ఉండాలి. ఇంకా కింద క్లాస్కి 70 రూపీస్, 50 రూపీస్ కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ, సినిమా కంటెంట్ మోస్ట్ రియలిస్టిక్ సినిమా. అంటే అందరూ ఫ్యామిలీస్కి, అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా. ఇదేదో యూత్ఫుల్ సినిమానో, లేదా ఏదో ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమానో, ఏదో చిన్న కామెడీ సినిమానో కాదు. ఇది జెన్యున్గా ఈ సినిమా అయిపోయి చూసి బయటికి వస్తే అందరినీ ఒక కొద్దిసేపు మనల్ని కదిలిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ మనతో పాటు ఉంటాయి. నేను తర్వాత ప్రమోషన్స్, అంటే నేను దీని ముందు ఎక్కువ ఈ సినిమా గురించి తెలియదు నాకు, సినిమా చూసిన తర్వాతే తన ప్రమోషనల్ కంటెంట్స్ అవన్నీ చూస్తున్నా. అంటే ప్రతి క్యారెక్టర్తో మనం కనెక్ట్ అవుతాం, అంటే మనతో పాటు ట్రావెల్ అవుతాయి ఆ క్యారెక్టర్స్. అంటే మనం కాకపోయినా ఆ క్యారెక్టరు మన చుట్టూ రోజు తిరిగే క్యారెక్టర్స్, మన ఇంట్లో తెలిసిన వాళ్ళు అవనండి, ఫ్రెండ్స్లో కానీ, చుట్టాల్లో, పక్కింట్లో, అన్ని చోట్ల ఉన్న క్యారెక్టర్స్ అవి. ఇలాంటి సినిమాని జెన్యున్గా ఎక్కువ మందికి చూపించాలనేది నా ఉద్దేశం. సో నేను 100 రూపీస్కి సినిమా టికెట్ పెట్టాలి అంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి, నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఫేస్ చేస్తున్నాను. అంటే కొన్ని పెద్ద మల్టీప్లెక్స్లు, వీళ్ళందరూ వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల ఆ రేట్కి మేము చూపించలేమని అన్నారు, బట్ స్టిల్ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఎక్కడైతే 100 రూపీస్ టికెట్కి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ థియేటర్లోనే ఈ సినిమా ఉంటుంది. సినిమా 100 రూపీస్కి మించి ఎక్కడా ప్లే చేయట్లేదు. అంటే మనం 100 రూపీస్కి కంపల్సరీ ఈ సినిమా చూపించాలి అని చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాం. సో అది డెఫినెట్లీ సక్సెస్ అవుతాము. ఇప్పటివరకు మ్యాక్సిమం ఉన్న థియేటర్స్ కానీ, యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు నైజాంలో కూడా యాక్సెప్ట్ చేసి అది పెట్టారు. సో ఆన్లైన్లో కూడా ఓపెన్ చేశారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది ఒప్పుకోలేదు, బట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. బట్ ఇదనే కాదు, ఫర్దర్గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఓటీటీకే పరిమితం అనే ఇది రాకూడదు, అందరినీ థియేటర్ వైపు తీసుకురావాలి. సినిమా అనేది పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్కి వెళ్ళడం కాదు, చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా అవి బాగున్నప్పుడు థియేటర్కి వెళ్ళాలి అందరూ అనేది నా ఉద్దేశం. సో ఈ నాతో పాటు సపోర్ట్ చేసి ఈ సినిమా, తన సినిమాని అఫోర్డబుల్ ప్రైజెస్కి చూపించడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్కి రాకేష్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే, ఈ సినిమాలో నాకు ప్రతి ఆర్టిస్టు చాలా బాగా నచ్చారు. అంటే వాళ్ళు ఎవరితో నాకు ముందు పరిచయం లేదు, అందుకే నేను వాళ్ళతో పెద్దగా ఏం ఇంటరాక్షన్ లేదు కాబట్టి చెప్పలేకపోయాను. కానీ ప్రతి ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ చించేశారు. అంటే ఎంత రియలిస్టిక్గా చేశారంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అంటే నేను ఇంత టాలెంట్ ఉంది ఇక్కడ మన దగ్గర అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. టెక్నీషియన్స్ కూడా ఆ సినిమాకి అందరూ పర్ఫెక్ట్ మీటర్లో, సినిమాకి కావాల్సిన మీటర్, సినిమా కంటెంట్ అర్థం చేసుకొని సినిమాకి ఏది చేస్తే బెటరో అన్ని క్రాఫ్ట్స్, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటర్ కానీ, అందరూ వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. డెఫినెట్లీ ఇలాంటి సినిమా నాకైతే ఈ సినిమా జనాల దగ్గరకు తీసుకువెళ్ళి, అందుకే మేము ఈ పెయిడ్ ప్రీమియర్స్, నేను ముందే చెప్పాను ఈ సినిమాని తీసుకెళ్లాలంటే మీరు ఏవో యాడ్లు వేసి అవేసి ఇవేసి, అంటే పెయిడ్ యాడ్స్ వేసి, టీవీ యాడ్స్, హోర్డింగ్స్, ఇవి మనకి మన సినిమా
టైప్ కాదు, అవి అక్కర్లేదు, ఈ సినిమానే చూపిద్దాం, మన మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఏంటంటే మన సినిమానే, మన సినిమానే రిలీజ్ ముందు ఎంతమందికి చూపిస్తే అంతమంది సినిమా బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్తోనే పికప్ అవుద్ది. ఇంతముందు లాగా సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ వీక్ థర్డ్ వీక్ సినిమా వెళ్ళే స్కోప్ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా సరే ఆ ఫస్ట్ వీకే జనాలు రావాలి. సో అందుకే ముందు నుంచే ప్రీమియర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మండే రోజు వైజాగ్లో వేశారు, నిన్న నైట్ విజయవాడలో వేశారు, నిన్న నైట్ విజయవాడలో ఆల్మోస్ట్ 400 సీటింగ్ కెపాసిటీ థియేటర్ వేశారు. అంటే జనాలు ఇంట్రెస్ట్తో వచ్చి సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అంటే 400 మెంబర్స్ ఒక కొత్త చిన్న సినిమాకి, ఒక కొత్త వాళ్ళు నటించిన సినిమాకి ఒక 3-4 డేస్ ముందే వచ్చి చూడడం అనేది పెద్ద విషయమే. సో అది కూడా ప్రమోషన్ ఎంతమందికి రీచ్ అయిందో మాకు తెలియని ఈ సిచ్యువేషన్లో 400 మెంబర్స్ నిన్న విజయవాడలో చూడడం చాలా పెద్ద విషయం. అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో ఫోరంలో సాయంత్రం 7:30 షో అరేంజ్ చేశారు, పెయిడ్ ప్రీమియర్. ఈ పెయిడ్ ప్రీమియర్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా ఎక్కువ మందికి చూపిద్దాం అనే దాంతోపాటు సినిమా అఫోర్డబుల్గా, అంటే ప్రతి క్లాస్ వాళ్ళకి సినిమా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పెయిడ్ ప్రీమియర్ 50 రూపీస్కే చేద్దామని ఒక ఐడియాతో వచ్చాము. అది బుక్ మై షోలో ప్రాక్టికల్గా 50 రూపీస్ అని పెట్టడం కుదరట్లేదు, అంటే వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ అదర్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయారు. బట్ ప్రొడ్యూసరు ఇంకా దానికన్నా బ్యూటిఫుల్ ఐడియా వాట్సాప్ నెంబర్ ఇచ్చి వాట్సాప్లో ఎవరైతే వాళ్ళకి పింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ 50 రూపీస్కి తన టికెట్స్ తీసి ఇస్తున్నారు. సో అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి. సో అంటే మాకు, మేము రెగ్యులర్గా డిస్ట్రిబ్యూటర్గా సినిమాలు చేస్తుంటాం కానీ మాకు తెలుసు ఏవి చేస్తే వర్కౌట్ అవుతాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలి చేయాలని ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి డౌట్ఫుల్గా ఉంటారు. బట్ ఈ ప్రొడ్యూసర్ అలా కాదు. ఈ ప్రొడ్యూసర్ తను ఇంతకుముందు కూడా సినిమా ఎవరికి చెప్పొద్దని చాలా మంచి సినిమా తీశారు, అప్పుడు కూడా నేను చూసి మాట్లాడాము. అండ్ తన యాక్టర్ కూడా, సో తన ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి తను అర్థం చేసుకొని, లేదు ఇది సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఎక్కువ మందికి చూపించాలి, ఎక్కువ మంది నుంచి అప్రిషియేషన్ రావాలి అని తన 50 రూపీస్ దానికి తను బుక్ మై షో కానీ వీళ్ళందరితో సంబంధం లేకుండా తన వాట్సాప్ నెంబర్ ఇచ్చి పెట్టారు. అది ఎంత సక్సెస్ అయ్యిందంటే మేము ఒక షో ఏదో ట్రై చేద్దామని ఫోరం మాల్లో 7:30 ప్లాన్ చేస్తే ఇవాళ మనం 3 షోస్ వేస్తున్నాం అదే ఫోరంలో. అంటే మనకు అదే టైంలో అంతమంది ఎంక్వైరీస్ వచ్చాయి. సో మాకు ఎన్ని ఎంక్వైరీస్ వస్తే అంతమందికి సినిమా చూపించాలి అని మా ఇంట్రెస్ట్. మేము ఏదో లిమిట్ అయిపోవాలి అనుకోవట్లేదు. అంటే సిట్టింగ్ కెపాసిటీ ఒక స్క్రీన్లో 400 ఉంటే ఆ 400 మెంబర్స్ చూపించేసి మేము 400 అనుకున్నామండి, 400 టికెట్స్ అయిపోయాయి అని చెప్పాలనుకోవట్లేదు. సో అందుకే ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సేమ్ టైం సేమ్ ప్లేస్లో. సో ఈరోజు 3 షోస్ రన్ చేస్తున్నాం, రేపు కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. సో ఈ రెస్పాన్స్ని బట్టి మేము రేపు ఒక 10 షోస్ వేద్దామని అనుకుంటున్నాము. డిఫరెంట్ లొకేషన్స్, కూకట్పల్లిలో ఉంటుంది, అమీర్పేటలో ఉంటుంది, కోంపల్లిలో ఉండొచ్చు, దిల్సనార్లో ఉండొచ్చు, అవన్నీ ఫిగర్ అవుట్ చేస్తాం. బట్ రేపైతే పక్కాగా ఒక 10 షోస్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాము. సో మ్యాక్సిమం అందరు ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని చాలా స్ట్రాంగ్గా మేము కోరుకుంటున్నాం, మేము కష్టపడుతున్నాం. సో మీ సైడ్ నుంచి కూడా, మీడియా తరఫు నుంచి కూడా, మీడియా తరఫు నుంచి ఎప్పుడూ ఇలా కొత్త కాన్సెప్ట్స్తో లేదంటే కొత్త ఐడియాస్తో ప్రమోషన్ చేసినా, కంటెంట్ బాగున్నా 100% మేము అడగక్కర్లేదు, మా కోసం నిలబడి సినిమా పుష్ చేస్తారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అలానే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సంబంధించి నేను చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యాను సినిమా కంటెంట్తో, అందుకే నేను చాలా 100% ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అన్ని ఏరియాస్లో కూడా నేను మ్యాక్సిమం బెస్ట్ స్క్రీన్స్, బెస్ట్ అందరితో మాట్లాడి, బెస్ట్ స్క్రీన్స్తో మాట్లాడి ఈ 100 రూపీస్ టికెట్కి తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. 100% దీంతో సక్సెస్ అవుతాం. అండ్ ఇది ట్రెండ్ సెట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ పొద్దున ఆంధ్రాలో మల్టీప్లెక్సెస్కి పాత జియో ప్రకారం 150+ ట్యాక్సెసే ఉంది. అది జియోలో చిన్న చేంజ్ కావాలి. దానికోసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము. సో నిజంగా ఈ సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి మేము అనుకునే అఫోర్డబుల్ ప్రైజెస్లో సినిమా అందరు ఆదరిస్తే ఇది ట్రెండ్ సెటర్ అవుద్ది. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి చిన్న సినిమా అఫోర్డబుల్ ప్రైజెస్ చిన్న రేట్స్కి, తక్కువ రేట్స్కే చూపించవచ్చు. సో ఇది నేను ట్రెండ్ సెంటర్ అవుద్దని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అవుతుంది.
ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ధీరజ్ ఇది మీరేనా మాట్లాడింది ఇంతసేపు? ఫస్ట్ టైం అనుకుంటా నేను, నాకు నా కెరియర్లోనే ధీరజ్ గారికి మైక్ ఇస్తే ఇమీడియట్గా బ్యాక్ వస్తుంది. బట్ ఎంత కనెక్ట్ అయితే ఈ సినిమాకి, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ సినిమా మీద అంత స్పీచ్ వస్తుందని ఇప్పుడు అర్థమైంది. సో మీరు బాగా కనెక్ట్ అయ్యారు అది వినిపించింది నాకు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వినోద్ విల్ స్పీక్. రండి వినోద్, మధ్యలోకి రండి వినోద్. హాయ్, హాయ్ అండి అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నాది దిస్ ఫీల్స్ లైక్ పేకమేడ్లు ప్రమోషన్స్ సక్సెస్ మీట్. సో ఏమైనా స్కీమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా? స్కాన్లు ఉన్నాయి, ఉన్నాయి ఇంకా. అది కూడా ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా, సో ఇంకా ఇంకా ఉన్నాయి. సో వెరీ వెరీ హ్యాపీ బికాస్ ప్రమోషన్స్ నార్మల్గా చేయొచ్చు, బట్ ద టీమ్ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ క్రియేటివ్లీ టు రీచ్ ది ఆడియన్స్. అండ్ మొన్న వైజాగ్లో ఒక టెంపుల్కి వెళ్ళాము, అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి మీరు పేకమెడ్లు హీరో కదా అన్నారు. సో ఇట్ వాస్ రియల్లీ ఎమోషనల్ ఫర్ మీ బికాస్ ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. సో దట్స్ హౌ దిస్ ప్రమోషన్ హస్ రీచ్డ్. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నౌ ఆఫ్టర్ దిస్ ద ఫిల్మ్ హ్యాస్ టు టాక్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దట్. ఇప్పుడు పేడ్ ప్రీమియర్స్ జరిగింది, అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో లైక్ స్లోలీ ఇట్స్ బికమింగ్ ఎమోషనల్ అండ్ పాజిటివ్ ఫర్ మీ. సో ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. సేమ్ ఇంకా ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో వీ నీడ్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. ఐ హోప్ యూ ఆల్ విల్ లవ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినోద్. ఇది చాలా జెన్యున్గా చాలా రియల్గా అనిపించింది కదా. నిన్నటి వీడియో కూడా అలానే అనిపించింది, మొన్న ప్రమోషన్ వీడియో కూడా అనిపించింది, మొన్నది కూడా అదే. ఏది ఏది రియల్ ఏది కాదు తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది. నేను డిస్క్లైమర్ పెట్టాను ఈ వీడియోలో, ఇది హానెస్ట్, ఓకే ప్లీజ్ పుట్ ద డిస్క్లైమర్. కానీ ఒకటైతే రియల్ ఏంటి అంటే మీరు యాక్టింగ్ని కూడా అంత రియలిస్టిక్గా చేస్తారు. సో విష్ యూ గుడ్ లక్. అండ్ నవ్ అఫ్కోర్స్ ఇందాక నుంచి ఎవరు మాట్లాడినా ప్రొడ్యూసర్ అంటున్నారు. మరి కథని అంత బలంగా నమ్మి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ రాకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీడియా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అందరికీ, జర్నలిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా పెడతానండి ఎందుకంటే తర్వాత క్యూఎన్ఏ ఉంది కాబట్టి. ఇది ఇంకా మాకు ఇంకా 2 డేస్లో మేము లైక్ విల్ బీ గోయింగ్ టువర్డ్స్ రిలీజ్. అండ్ ఫైనల్గా మాకు ఏంటంటే వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసేద్దాం. ఈ జర్నీలో అంతా ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి ఒక రోలర్ కోస్టర్ రైడే అండ్ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాం. సో అంత ఫార్వర్డ్ వచ్చి అందరు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఎందుకో తెలియదు, మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం కానీ అనుకున్న దానికన్నా ఎక్కువే మాకు వస్తుంది. అండ్ జెన్యున్గా ఇదంతా మీ అందరి సపోర్ట్ ఉండటం వల్లే. అండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఇది ఒకటి మెన్షన్ చేయాలండి. 2 వీక్స్ బ్యాక్ నాకు ఓకే అంతా బాగా అవుతుంది, మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటరే అవుతున్నాయి. సో ఒకటి మాత్రం బ్యాక్ ఆఫ్ ది మైండ్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఇప్పుడు అంతా బాగుంది కానీ ఇది ఎవరికి షేర్ కూడా చేయలేదు, మా క్లోజర్ సర్కిల్కి నేను షేర్ చేయడం జరిగింది. అంతా బాగుంది కానీ ఈ సినిమాని ఎవరు జనాలు తీసుకెళ్తారు? జనాలు తీసుకెళ్లే వాళ్ళు ఒకరు కావాలి మనకి. మనంతా మనం ఓన్లీ సినిమా వరకు చేయగలుగుతాం, ప్రమోషన్స్ వరకు చేయగలుగుతాం. మనం కంపల్సరీ జనాలకి ఎవరో ఒక పర్సన్ రావాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు ఎవరనే ఒక డైలమాలో ఉన్నాం అన్నమాట ఏం చేయాలనేసరికి. సరే మన పని మనం చేసుకుంటా వెళ్దాం, ఎవరైతే రైట్ ఉంటారో వాళ్ళే వస్తారని. అప్పుడు సడన్గా ఒక మార్నింగ్ ధీరజ్ మెసేజ్ వచ్చింది అన్నమాట, ఇలా ఒకసారి సినిమా చూస్తాను రాకేష్ అని. అండ్ నాకు ధీరజ్ ముందు నుంచి ఒక చిన్న ట్రావెల్ ఉంది, తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటి నుంచి, తర్వాత ఒక ప్రొడ్యూసర్ అయ్యి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యి, ఒక రకంగా ఇప్పుడు మాకు ఒక మా బ్యాచ్కి అంతా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇంత క్విక్గా ఇంత ఒక సక్సెస్ చూసి అండ్ ఇంకా ఒక ఫైర్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ నాకు లోపల అనిపించింది, నిజంగానే ధీరజ్కి నచ్చితే బాగుంటుంది సినిమా అని. ఎప్పుడైతే ధీరజ్ చూసాడో సేమ్ ఎక్స్ప్రెషన్, అది తెలిసిపోయిందండి. ఒక జెన్యున్గా ఒక ఎక్స్ప్రెషన్ ఒక హానెస్ట్గా ఉంటే అది తెలిసిపోద్ది. సో అప్పుడు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఒక స్ట్రాంగెస్ట్ డిస్ట్రిబ్యూటర్గా మా ఒక 2 వీక్స్ నుంచి మాతో పాటు ఉండి మాతో పాటు మమ్మల్ని ఫాలో అవుతూ ఇది చేద్దామా అది చేద్దామా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు. ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఆ ఇంపాక్ట్ ఉండేట్టు మనకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామని అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ధీరేజీ కాన్సెప్ట్తో వచ్చాడు, పెయిడ్ ప్రీమియర్స్ రన్ చేద్దాం, ఎందుకంటే సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు తనకి ఉంది, మనకి, మన టీం అందరికీ ఉంది, సినిమా చూపెడతాం, సినిమా మీడియా వాళ్ళకి చూపెడతాం, జనాలకు చూపెడతాం, వాళ్ళ సపోర్ట్ మనకి ఎలాగైనా ఉంది కాబట్టి జనాల్లోకి తీసుకెళ్ళిపోతాం. అలాగే మేము ఫస్ట్ వైజాగ్లో వేసాం, విజయవాడలో వేసాం, ఇవాళ రేపు హైదరాబాద్లో వేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ధీరజ్, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మన, ఎందుకంటే వైజాగ్ విజయవాడలో మేము జస్ట్ సరే ట్రై చేద్దాం, చాలా భయం అనిపించింది అండి అటు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మన మీడియా వాళ్ళు అంతా తెలుసు కాబట్టి సరదాగా ఉంటాం, వాళ్ళెలా రెస్పాండ్ వాళ్ళెలా తీసుకుంటారనేది. అసలు ఎంత షాకింగ్గా ఉందంటే మాకు మీడియా వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు సినిమా గురించి, అక్కడ జనాలు మేము ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ అన్నీ పట్టుకొచ్చాం అన్నమాట, అన్నీ ట్రావెల్స్ మీన్స్ ఆఫ్ ట్రావెల్స్ అయింది, ప్రతి ఒక్కరు రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్లో అందరు గుర్తుపడుతున్నారు, అరే పేకమెంట్ల టీం కదా, స్కాన్ కోడ్ అని వినోద్ని. అండ్ దీనికన్నా మోస్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ వైజాగ్లో విజయవాడలో షోలు అయినాయో అసలు మేము జస్ట్ ఊరికనే చాలా సటిల్గా ప్రమోట్ చేసామండి, హౌస్ఫుల్స్ అయిపోయి బయట జనాలందరూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలనేసరికి ఇంకా రిక్వెస్ట్ చేసి లోపల వాళ్ళ మెట్ల మీద కూర్చుని చూడటం జరిగింది. సో వెరీ వెరీ హ్యాపీ విత్ లాస్ట్ 2 డేస్ అండ్ వన్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ధీరజ్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ థింగ్ టు అస్. అండ్ ఇంకొకటి ధీరజ్ సైడ్ నుంచి వచ్చింది ఏంటంటే మనం తక్కువ రేటుకి చూపెడతామని. సో ఫస్ట్ నాకు కొంచెం తక్కువ రేట్కి అయితే మనం ఏమన్నా తక్కువ అయిపోతామని ఒక ఆలోచన వచ్చింది, బట్ తన ఇంటెన్షన్ అండ్ మాకేం నచ్చిందంటే మనం ఒక మిడిల్ క్లాస్ సినిమా తీసాం, ఓకే అందరు జనాలు చూడాలి కానీ మనం మన జనాలందరూ మిడిల్ క్లాస్, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఓకే ఐమ్ అప్ ఫర్ యూ, 100 రూపీస్కి పెడదాం. సో తను ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పటి నుంచి ఫోన్ల మీదే ఉన్నాడనమాట, ఏంటంటే ప్రతి ఒక్క థియేటర్ని, ప్రతి ఒక్క చైన్ ఆఫ్ థియేటర్స్కి వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాకు ఆల్మోస్ట్ ఇక్కడైతే అప్రూవ్ అయిపోయింది, ఇప్పుడు ఆంధ్రాలో ఒకటి తను ట్రై చేస్తున్నాడు, బట్ ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే తప్పకుండా అవుద్దని నేను నమ్ముతాను. ఈ 100 రూపీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకొస్తామండి మీ దగ్గరికి, సో దట్ మనం అందరం వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకేమైనా ఉంటే మనం క్యూఎన్ఏలో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ డెఫినెట్లీ ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు ఇది ట్రెండ్ సెట్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఎందుకంటే సినిమా అఫ్కోర్స్ ఈ సినిమాలో అంతా ఆ ఎమోషన్స్, ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అంతా కనిపిస్తాయి. సో దాని వరకు రీచ్ అవ్వాలి, మిడిల్ క్లాసెస్ వరకు రీచ్ అవ్వాలంటే ఇద్దరు సినిమాకి వెళ్తేనే చాలా ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుంది, బట్ ఇక్కడ 10 మంది చూడొచ్చు అనమాట ఒక 1000 రూపాయల్లో, అలా వాళ్ళు ఇవ్వడం అనేది చాలా చాలా మంచి ఐడియా అని చెప్పాలి. ఈ ఐడియా ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా 19th నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాము. అండ్ ఎస్, మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. సో మీడియాకి కూడా చాలా చాలా, అంటే నాకు తెలిసినంతవరకు ఎవరి పేర్లు ఏది ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు, మీరంతా ట్రావెల్ అవుతూనే ఉన్నారు. పేకమేడలు అంటే మీకు కూడా చాలా చాలా ఫేమస్ అనమాట, అందరూ తెలుసు, అన్నీ తెలుసు, రండి.
ఇందాక హేమమాలిని ఎక్సైట్మెంట్ కూడా కనిపించింది నాకు. ఇది కథ కాదు జీవితం అని రాగానే అక్కడ నుంచి అరుపులు వినిపించాయి మీడియా నుంచి. చాలా తక్కువ వినిపిస్తూ ఉంటుంది మీడియా నుంచి స్పందన అనేది. డెఫినెట్లీ అడిగితే రేసుగురంలో శృతి హాసన్లా లోపలే ఫీల్ అవుతూ ఉంటారు, సక్సెస్ఫుల్గా సినిమాని ప్రేక్షకుల వరకు చేరుస్తారు. కానీ ఇవాళైతే మీ ఈలలు గోలలతోనే వచ్చిందనమాట, సూపర్గా. అంటే టీం మాతో అంత కనెక్ట్ అయిపోయారు కాబట్టి మేము కూడా అలా కనెక్ట్ అవుతున్నాం ప్రతి వాటికి. ఓకే, మైక్ అక్కడ నుంచి మొదలు పెట్టేద్దాం. అయితే ఎవరి దగ్గర? ధీరజ్ గారికి. ధీరజ్ గారికి ఓకే. హాయ్ అండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇందాక గీతా గారు చెప్పినట్టే మిమ్మల్ని చాలాసేపు స్పీచ్ మాట్లాడడం చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఇందాక మీరు చెప్పేశారు, బట్ వై ద థాట్ ఆఫ్ టికెట్స్ ఎందుకు, లైక్ ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే చిన్న సినిమా కిందనే మనం కన్సిడర్ చేయాలి. సో చిన్న సినిమాకి ఎక్కువ టికెట్ ఉన్న రేట్తో తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది కదా, సో ఎందుకు కట్ ఆఫ్ అన్నది మెయిన్ పర్టికులర్ రీజన్. అండ్ అది కాకుండా 50 రూపీస్కి కూడా లైక్ షో చూపిద్దామని చెప్పి ఒక థాట్ ఉంది, నెంబర్ పెట్టి కూడా చేశారు, ఎందుకు ఇలా, ఇదేం స్ట్రాటజీ అని? స్ట్రాటజీ ఏం కాదండి, 3 థింగ్స్ అండి. ఒకటి, 100 రూపాయలకి ఓటీటీ సబ్స్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నారు, ఎన్నో సినిమాలు చూసుకోవచ్చు. వాళ్ళ ఇది అక్కడ అది ఆ 100 రూపాయలకి చేస్తున్నప్పుడు మనం 100 రూపాయలకి సినిమా ఎందుకు చూపించకూడదు? జనాలు ఎక్కువ ఇప్పుడు చిన్న సినిమాలకి ఏంటంటే కలెక్షన్ కాదండి. అంటే మీరు అన్నట్టు 150 పెడితే 200 పెడితే కలెక్షన్ ఎక్కువ వస్తుంది, కలెక్షన్ కాదు. మనకి అడ్మిషన్స్ ఇంపార్టెంట్, ఫుట్ఫాల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎంతమంది మన సినిమా చూశారు అనేది ఇంపార్టెంట్, ఎంత కలెక్ట్ అయింది అనేది కాదు. ఎందుకంటే ఆ కలెక్షన్ స్టార్ హీరోస్ సినిమాస్ అవన్నీ ఒక వేరే సెగ్మెంట్, ఇందులో మాత్రం ఎంతమంది చూశారనేది ఇంపార్టెంట్. సో అఫోర్డబుల్ ప్రైస్ ఉంటే అప్పుడు ఎక్కువ మంది చూస్తారు అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా, ఇది నేను చెప్పట్లేదు. పీవీఆర్ వాళ్ళు 500 రూపీస్కి 5 మూవీస్ అని పీవీఆర్ పాసెస్ అవి పెట్టారు. సో వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ నేషనల్ వైడ్ 100 రూపీస్కే సినిమా అని సినిమా డే అని ఒకటి చేశారు, అప్పుడు కూడా పెద్ద నెంబర్స్ చూశారు. సో జనాల్ని ఎక్కువ మందిని థియేటర్కి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా మనకు రెవెన్యూ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అండ్ థియేటర్స్ కూడా ప్రతి ఊర్లో చూసుకుంటే 4-4 థియేటర్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు మీరు ఇప్పుడు ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే ఆప్షన్ ఒకటో రెండోనే ఉంటాయి. అయితే 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన కలికి చూస్తారు, లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకేదైనా కొత్త సినిమా వస్తే ఒకటి చూస్తారు. బట్ 4 థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ సర్వే అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ ఎక్కువ ఉండాలి. సో ఈ మెయిన్ ఇంటెన్షన్ అయితే అదేనండి. అండ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు సమోసా రేట్ తగ్గించమని నేను అడగలేను, ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను అడగలేను, కూల్ డ్రింక్ రేట్ అక్కడ తగ్గించమని అడగలేను. కానీ మన టికెట్ రేట్ తగ్గించమనే రైట్ నాకుంది. సో ప్రొడ్యూసరు తక్కువ రేట్కి టికెట్ ఇవ్వమని అడిగే రైట్ ప్రొడ్యూసర్కి ఉంది, అది కనుక ఇవ్వగలిగితే ఫుట్ఫాల్ పెరుగుతుంది. అది రాకేష్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. హలో అండి. ప్రమోషన్స్లో బాగా వెళ్తుంది, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే సామాన్యులు కూడా 100 రూపాయలు 50 రూపాయలు సినిమా చూపించాలని మీ థాట్కి, కానీ నాకేంటంటే రిస్క్ అనిపిస్తుంది కదా. అంటే మీరు ఒక కొంత బడ్జెట్ పెట్టి సినిమా చేశారు, బాగుంటే ఓకే, కానీ చిన్న చిన్న రిస్క్లు ఉంటాయి. అంటే మీకు యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఎంత రిస్క్ బేర్ చేస్తున్నారు సామాన్యులకు చూపిందాం అనే పాయింట్లో? సార్ రైట్, ఇక్కడ రిస్క్ ఉంది సార్, డెఫినెట్గా రిస్క్ ఉంది. అండ్ రిస్క్ ఉంది, నాకు ట్రస్ట్ ఏంటంటే ధీరజ్ మీద ఉంది. సో ఇప్పుడైతే ఈ ధీరజ్ ఇలా 100 రూపీస్కి మనం చూపెడదామని వచ్చినప్పుడు, అంటే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే అంటే డీప్గా వెళ్ళలేదు. సో ఓకే, మనం 150ది 100 రూపీస్ చూపిస్తున్నాం, అంటే 50 రూపీస్ ఎక్కడో మనం హిట్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తుంది, 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి, ప్రాబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చాము. అంటే నాకు ఇంకా తెలియదు, అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట, ఓకే ధీరజ్కి ఒక గట్ ఫీలింగ్, సరే వెళ్ళిపోదాం, చూద్దాం అసలు ఏంటో, అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అందు ఇన్ ద ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ రిస్క్ అయితే ఉంది, బట్ ఐమ్ ష్యూర్ క్యాలిక్యులేట్ అయితే ఉంది, వి క్యాలిక్యులేటెడ్ ద రిస్క్ అరౌండ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వినోద్. హాయ్ వినోద్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక హీరోగా కూడా వస్తున్నారు, విలన్గా చేశారు, బాగా చేశారు. ఈ 20 ఇయర్స్ జర్నీ, ఆల్మోస్ట్ 20+ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఈ 20 ఇయర్స్లో ఈ సినిమాకి బాగా, అంటే తెలుగులో చాలామంది బాగా రీచ్ అయింది, చాలామంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు కూడా, పేకమేడలా లేదా ఇదని. సో ఈ జర్నీ ఎలా ఉంది, మీ ఫిల్మ్ జర్నీ ఈ 20 ఇయర్స్లో ఎక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారా, లేదు హ్యాపీగా? హ్యాపీగా ఎలా, ఐ మీన్ యా, ఇట్ వాజ్, ఐ మీన్ నాకు లక్ ఏంటంటే ఫస్ట్ సినిమా
చాలా రికగ్నిషన్ వచ్చింది, సూపర్ రికగ్నిషన్. నా పేరు శివ. బట్ దాని తర్వాత దోస్ 10-14 ఇయర్స్ హ్యాస్ బీన్ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ. సో బట్ అది మస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే టాలెంట్ మాత్రం, ఐ మీన్ ఇట్స్ నాట్ ఇనఫ్ అండి, టాలెంట్ మాత్రం ఇట్స్ నాట్ ఇనఫ్. దిస్ జర్నీ విల్ టేక్ యూ, యూనో, మేక్ యూ అండర్స్టాండ్ హౌ టు డూ దిస్ అని. సో సో ఇట్ టుక్ దట్ మచ్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు గెట్ లిటిల్ మెచ్యూర్డ్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, యు నో, హౌ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో యా, సో దట్ జర్నీ హెస్ హెల్ప్డ్ మీ టు బీ హియర్ ఐ గెస్. సో ఈ సినిమా తర్వాత తెలుగు ఫ్యామిలీలో మీకు తెలుగు హీరోగా అయిపోతే నెక్స్ట్ సినిమాలు తెలుగు వస్తుంటే తెలుగు కంటిన్యూ చేస్తారా, లేదు మల్టీ లాంగ్వేజెస్ వెళ్తుంటారా? నో, డెఫినెట్లీ తెలుగు కంటిన్యూ చేస్తాను, డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వినోద్ గారు ఇక్కడ. హలో. హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో అంటే బేసికల్గా మీరు ప్రీవియస్ మూవీస్ చేశారు, బట్ పేకమెడల మూవీకి మీరు చేస్తున్న ప్రమోషన్స్ అయితే బీభత్సం చెప్పాలి అంటే, ఫస్ట్ స్కానర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పులోళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇది కథ కాదు జీవితం కావచ్చు, అసలు ఏ ప్రమోషన్ వీడియో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏంటి వీళ్ళు నన్ను ఇంత వాడుకుంటున్నారు అని ఎప్పుడు అనిపించింది? నో, నాకు ఐ గాట్ ఎక్సైటెడ్ బికాస్ జనరలీ ప్రమోషన్స్లో, తెలుగులో లక్ష్మణ్లా చెప్పండి. జనరలీ ప్రమోషన్స్లో జనరలీ వాట్ వీడు ఒక వన్ డేలో సమ్ 16-18 ఇంటర్వ్యూస్ చేస్తాము, అదే ఎప్పుడు జనరల్గా ఇన్ ఆల్ ఇండస్ట్రీ. దట్ ఈస్ వెరీ, ఆఫ్టర్ సమ్ 7-8 ఇంటర్వ్యూస్ ఇట్ బికమ్స్ వెరీ టైరింగ్ బికాస్ యు నో. బట్ అది, దట్స్ నాట్ ఇనఫ్ ఫర్ దిస్ మూవీ. టు రీచ్ దిస్ మూవీ టు ది ఆడియన్స్ వీ నీడ్ టు బీ క్రియేటివ్, వీ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్. సో ఐ వాస్ రియలీ హ్యాపీ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్? నా ఫేవరెట్ ప్రమోషన్స్ లో అది ఈ ప్రోగ్రామ్ బ్రతుకు జట్కావండి. ఓకే, సూపర్. కానీ మిమ్మల్ని డామినేట్ చేసేటట్టు మాత్రం మా వరమక్క భలే చేసింది ఒకసారి ఆవిడకి. అను సేమ్ మూవీలో కూడా సేమ్ దిస్ విల్ హ్యాపన్. సీ, ఇప్పటి వరకు లక్ష్మి, ఈ ప్రమోషన్ మొత్తం లక్ష్మి మీద ఉంది, బట్ ఆ మూవీ చూసిన తర్వాత వరలక్ష్మి అలానా? ఓకే, సో వరం అనే పిలుస్తాను బికాజ్ ప్రమోషన్స్ అయిన తర్వాత, ఈవెన్ దో నాకు చాలామంది ప్రీమియర్స్ చూసి నేను విన్నది ఏంటి అని అంటే ఆడవాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అండ్ హౌస్ వైఫ్స్కి చాలా వరకు కనెక్ట్ అవుతుంది అన్నారు. సో మీరు మూవీ చూసారు కాబట్టి పర్సనల్గా మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అండ్ ఏ పాయింట్ నేర్చుకున్నారు పేకమెడల నుంచి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. నాకు చూస్తుంటే చాలా నచ్చింది ఏంటంటే, ఏదో ఒక దాంట్లో లైక్ ఎస్ వీ హ్యావ్ డన్ సమ్ జస్టిస్, లిటిల్ జస్టిస్ టు వాట్ ద క్యారెక్టర్స్ వర్ రిటర్న్ అని అనిపించింది. చాలా బాగా రాసిన క్యారెక్టర్స్ అంటే మా సార్ ఆయన, లైక్ కార్తిక్ గారి డైలాగ్స్ అయినా, హంజా గారి దిస్ అయినా, బట్ అలా అనిపించింది. అండ్ ఆడియన్స్ రియాక్షన్స్తో ఒకటి ఒక వాళ్ళు వచ్చి ఇది మూవీ కాకుండా ఒక ఏదో మా తెలిసిన వాళ్ళ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది అని అన్నారు, అది నాకు చాలా నచ్చింది. సో అది ఏదో అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హాయ్ హనుష. హియా తాగుడికి రమ్యకి బానిసైన మగవాళ్ళ వల్ల చాలామంది లేడీస్ సఫర్ అయ్యారు. అవును, ఇన్ రియల్ లైఫ్లో కూడా. అంటే అలాంటి క్యారెక్టర్ కూడా మీరు, అలాంటి సీన్స్ కూడా మీరు చేశారు. అంటే మీకు చేస్తున్నప్పుడు అంటే మీకు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారు? అంటే రియల్ లైఫ్లో ఇలాంటి నేను సీన్స్ చూశాను నా కళ్ళ ముంగట, ఆ సీన్స్ చేసినప్పుడు మీరు ఎలాంటి ఎమోషనల్కి గురయ్యారు? అంటే ఐ థింక్ వన్ సీన్ ఉంది, అది ఐ డోంట్ నో ఇఫ్ దిస్ దేర్ ఇన్ ద ట్రైలర్, లైక్ అదేదో షీ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్, దానికోసం షీఈ్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ హర్ హస్బెండ్, హస్బెండ్తో అడుగుతున్నాను అనమాట ఏదైనా హెల్ప్ చేయొచ్చా. సో తెలుసు లైక్ హెల్ప్ చేయడం తెలుసు, బట్ ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా ఈసారి అలానే చేస్తాడు. సో అది అప్పుడు కూడా చేయడు యాక్చువల్లీ, అండ్ దెన్ హీ విల్ మేక్ ఓకే వేరే వాళ్ళతో అడుగు ఇలా చెప్తాడు. సో అక్కడ ఒక కొంచెం కనెక్ట్ అయ్యాను ఆ సీన్కి, ఎందుకంటే అది చాలా ఇక్కడ ఇప్పుడైనా చేయొచ్చు కదా, అంత తినే తీసుకో చూసుకోవాలంటే ఎలా రెస్పాన్సిబిలిటీ అని, అది ఆ సీన్కి కొంచెం యా ఐ ఫెల్ట్. యా అండ్ వినోద్, నాకు తెలిసి మీరు ఫ్యాబులస్ యాక్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్, ప్రీవియస్ కావచ్చు ఇప్పుడు కావచ్చు, బట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు రియల్ లైఫ్లో కానీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అది ఒకేలా ఉంటుంది,
అది ఏది డిసైడ్ చేసుకోవాలో కూడా అర్థం కాదు ఎదుటి ఎదుటి వ్యక్తికి. అది హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే అది ఇన్బిల్ట్ గానే ఉంటా కాదండి, అది క్యారెక్టర్ సార్, నా లైఫ్ సార్. ఐ డోంట్ నో, ఇట్స్ అది ఈ క్యారెక్టర్ కోసం మార్కెటింగ్లో ఈ ప్రమోషన్స్లో మెయిన్ మేము అనుకున్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ని ప్రమోట్ చేయాలి, ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంతే. సో వి డిడ్ ఎవ్రీథింగ్. మేబీ ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ టు డూ సమ్ అదర్ టైప్ ఆఫ్ ప్రమోషన్ టు బ్రింగ్ బ్యాక్. Yeah, and I wish you all the best. Thank you so much. Rakesh gar, ఒక క్వశ్చన్ మర్చిపోయినా సార్. క్రేజీ హ్యాండ్స్లో మీరు మంచి ప్రొడక్షన్ చేస్తున్నారు, ఈ సినిమా చాలా మంచి సినిమా తీశారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయనే? ఉన్నాయి సార్, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. నేను డెఫినెట్గా ఇప్పుడు పేకమెంట్లు అనేది ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్, అండ్ ఒక బస్ హైదరాబాద్ బస్తీ అనే వరల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసింది జితేందర్ రెడ్డి కాకుండా, సో ఐ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ షూట్ కూడా అయిపోయినాయి, సో త్వరలో ఒకసారి పేకమెంట్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ కమ్ అన్. మీరు లీడ్గా చేసేది? నేను లీడ్గా చేసి కాదు, ఆ లీడ్గా ఒకటి చేసా. రాకేష్ గారు, సో లాస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అని అడిగాను. ఇప్పుడు యు వెంట్ టు వైజాగ్ విజయవాడ అండ్ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అది కూడా చూస్తున్నారు, సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు గట్టిగా పెరిగే ఉంటుంది అండ్ 19th గురించి మీకు చాలా లేదు జనాల్లోకి వెళ్ళిపోతుంది బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అని, అండ్ ఆల్సో యూ హ్యావ్ టేకెన్ ద రేట్స్, టికెట్ రేట్స్ అనేది తక్కువ తీసుకొచ్చారు. సో ఈ మధ్యకాలంలో మూవీస్కి రిపీట్ ఆడియన్స్ అనేది తక్కువ అవుతున్నారు, ఒకసారి చూసి ఆగిపోతున్నారు. ఈజ్ దిస్ ఏ మూవీ దట్ కైండ్ ఆఫ్ అండ్ కాన్ఫిడెన్స్తోనే రేట్స్ తగ్గించారా ఏంటి కాన్సెప్ట్? సో కాన్ఫిడెన్స్ అనేది సార్ ఇనిషియల్గా అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 19th ఎలా ఉండబోద్దని, 19th వరకు కూడా వెళ్ళలేదు ఇంకా. ప్రాబ్లీ ధీరజ్ వర్క్ చేస్తున్నాడేమో, ధీరజ్ మా టీము. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ రాత్రి ఉందన్నమాట, ఇవాళ రాత్రి ట్రై చేద్దాం అనుకున్నాం, ఒకటి ఓపెన్ చేసాం. సడన్గా నిన్న ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేసాం అనమాట, 50 రూపీస్కి ట్రై చేద్దాం అసలు పేడ్ ప్రీమియర్స్ చూపెడదామని హైదరాబాద్లో. సడన్గా ఆల్మోస్ట్ 1200 వరకు ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో వచ్చారు, అంటే 1200 మంది చూద్దామని. సడన్గా మేము మార్నింగ్ కల్లా ఒక 2 షోస్ పెంచాం. సో ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇది ఎటు వెళ్తుందో, సో ఆ మూమెంట్లో ఉంటున్నాం ఇవాళ రాత్రి మనం ఎలా ఎఫిషియెంట్గా చేయాలని. రేపు మళ్ళీ సడన్గా ఇవాళ రేపు ఓన్లీ 1 or 2 పెయిడ్ ప్రీమియర్స్ అనుకున్నాం. ఈ ఎఫెక్ట్ చూసి 1-2 సరిపోదేమో ఒక 10 చేద్దామని ధీరజ్ పిచ్ చేశాడు. అండ్ మా టీము ఇంకా ఇప్పుడు నేను యాక్చువల్లీ కొంచెం హెసిటేట్ చేశాను 10 అనేసరికి, కొంచెం అంతమంది ఉన్నారా అసలు, అంతమందికి వెళ్ళిందా లేదా సినిమా అని. బట్ మా టీము ధీరజ్ ఏంటంటే సూపర్ కాన్ఫిడెంట్, లేదు 10 చేద్దాం డెఫినెట్గా వస్తారని. సో అదే సార్, స్టెప్ బై స్టెప్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. అండ్ యా ఫైనల్ ఏంటంటే మనకి 19th ఇంపార్టెంట్, బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే జనాలు వెళ్ళి చూస్తారండి సినిమా. రిపీట్ ఆడియన్స్ గురించి మనకి, రిపీట్ ఆడియన్స్ అదే నేను మా ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవడం మర్చిపోయాను. వైజాగ్లో అండ్ విజయవాడ మేమేమనుకున్నాం, ఓకే అమ్మాయిలకి గట్టిగా కనెక్ట్ అయిపోద్ది అండ్ మనకి కొంత ఆడియన్స్ వరకు రీచ్ అవుద్ది మనకి అని. నాకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెట్ క్యారెక్టర్స్ వరల్డ్ అంతా సెటప్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో ఇంకా రేజ్ అవుద్ది సో స్టోరీ అంతా. బట్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే అందరూ విజిల్స్ ఫస్ట్ హాఫ్లో అంతా, కొత్త కొత్త క్యారెక్టర్కి కొత్త కొత్త అసలు విజిల్స్ వస్తున్నాయి, విజిల్స్ వస్తున్నాయి, అరుస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక మాస్ సినిమా ఉంది కదా, ఒక 400 మెంబర్స్ సీటింగ్ అనమాట, ఒక మాస్ సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. దెన్ సడన్ రియలైజేషన్ ఏంటంటే మనం తీసింది మాస్ కన్నా లైక్ మాసెస్లో వెళ్ళే ఫిల్మ్ ఏమైంది, ధీరజ్ కూడా అది అన్నట్టు. మల్టీప్లెక్సెస్ కాదు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మల్టీప్లెక్సెస్తో పాటు సింగిల్ థియేటర్స్ చేద్దాం. సో సింగిల్ థియేటర్స్ అనేసరికి సార్ మనకి రిపీటెడ్ స్కోప్ ఉంటుంది. అండ్ సో అదే ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వెళ్తారు జనాలు, వెళ్ళి చూస్తారు రిపీటింగ్. ధీరజ్ గారు, ఇది డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్ళే సినిమా అండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా చూశాక మనం ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం, అండ్ మన రియల్ లైఫ్లో ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల మన పక్కింట్లోనో మన ఫ్రెండ్స్లోనో తెలిసిన వాళ్ళనో చుట్టాల్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నారు, మనం విన్నాము. వాళ్ళ మీద మనం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, ఏంటి వీడు ఎలా చేశాడో వాడు అలా చేశాడని డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. సో డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్తారు, అండ్ చూసిన ప్రతి వాళ్ళు
అయితే ఫస్ట్ ఫ్రెండ్స్తో వెళ్తే తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు, లేదా ఫ్యామిలీతో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో బయటికి కనిపించే మనిషి ఒకడు ఉంటాడు, లోపల ఇంకో మనిషి ఉంటాడు. ఇది రెండు టైప్స్ ఆఫ్ మనుషులకి కనెక్ట్ అయ్యే సినిమా. సో కొన్ని సీన్స్ మనం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, అరే అక్కడ జరిగే సినిమాలో జరిగే సీన్ వాడెవడో అలా చేశాడని ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్స్ మా ఫ్యామిలీతో కనెక్ట్ అవుతాం. సో డెఫినెట్లీ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సో అందుకే ఇది అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టాలని అనుకున్నాము. అండ్ ఆ అఫోర్డబుల్ పెట్టినప్పుడే రిపీట్ ఆడియన్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సూపర్ సార్, క్వశ్చన్ అడగకుండానే ఆన్సర్ వచ్చింది. యా రాకేష్ గారు, హాయ్ అండి. ఎస్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ మనం ఇంతకుముందు మొన్న మాట్లాడుకున్నాం యాక్చువల్లీ, సో ఒక సినిమా గురించి ట్వీట్ గురించి కానీ పోస్ట్ గురించి కానీ చాలా హెల్ప్ అవుతుంది వేరే హీరోస్ ద్వారా అని. ఆల్రెడీ రానా గారు ఇందాకే ట్వీట్ చేసినట్టున్నారు సినిమా గురించి, అండ్ అడ్విశేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో దాని గురించి ఒకసారి చెప్తాను. అదే అండి, ఇప్పుడు అదే చాలామంది నేనైతే షేర్ చేశాను పలానా ఒక సినిమా చేశాను అని. అదే ఒక్కొక్కరు వస్తున్నారు, ఇప్పుడు దిగుతున్నారు. శేష్ వచ్చాడు నిన్న, అదే భద్ర వచ్చాడు, బల్లల దేవుడు వచ్చాడు, మరి బాహుబలి వచ్చారా? ఇంకా రావాలి, బాహుబలిని చాలా మంది ఉన్నారు కదా, అద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావాలి. ఇంకా ధీరజ్ గారు రావడం ఈ సినిమాకి చాలా యాడ్ అయి ఉంటుంది. అంటే లోకల్ వైజ్గా అంటే ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతుంది సినిమాకి లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కూడా. అండ్ ధీరజ్ గారు రావడం ఎలా అనిపిస్తుంది ఈ సినిమాకి, బేక మెడల్ మూవీకి? అదే నాకైతే, నాకు నా టీంకి అయితే చాలా ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. అంటే ఇప్పుడు మాకు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నాం మార్కెటింగ్ ఇలా చేయాలని. ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ధీరజ్ నుంచి అనమాట. అంటే ఇదంతా యాడ్ అవుతుంది మనకి, ఎట్టి ఇంకా సినిమాకి బెటరే అవుతుంది ఇంకా. సో యా రాకేష్ గారు, సో అంటే 19th ఆల్రెడీ డార్లింగ్ వైదిస్ కొలవరి మూవీ కూడా చాలా బజ్ ఉంది దానికి కూడా, అండ్ మీది కూడా అదే రోజు వస్తుంది, అండ్ ఇంకొకటి బర్త్డే బాయ్ అని కూడా ఒక మూవీ వస్తుంది. సో మీ మూవీ ఎంత కాంపిటేటివ్గా దానికి నిలబడుతుంది అని అనుకుంటున్నారు? ఎంత మీరు ప్రమోషన్స్ ఎంత బాగా చేశారు అందరి నోట్లో నాంతనప్పటికీ కూడా, సో అటు సైడ్ నుంచి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా హనుమాన్ అనే ఒక పిల్లర్ తోటి వస్తున్నారు వాళ్ళు కూడా, ఐ మీన్ అంత స్ట్రాంగ్ పిల్లర్ ఉంది అక్కడ కూడా. సో మీరెంత కాంపిటీషన్ ఇస్తారని అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బ్యాక్ అండ్ ఫోర్త్ ఇది డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంట, ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ అన్నిటితో మనం కాంపిటీషన్ కన్నా ఫస్ట్ మనకు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. అది రానివ్వండి, ఆ రోజు ఏదైనా సినిమా ఉన్నా కూడా మనకి ఆ సినిమాకి క్రౌడ్ ఉంటారు, మన సినిమాకి మనకు క్రౌడ్ ఉంటారు. అన్ని సినిమాలు ఆడితే ఇంకా ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, ఫ్లో ఉంటుంది, వేరే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఇంకా వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది. సో నా ఇప్పుడు నన్ను అడిగితే అన్ని సినిమాలు పాడాలి, హిట్ అవ్వాలని. ఇదే రోజు వాళ్ళది కూడా ప్రెస్ మీట్ ఉంటే మీరు వెళ్తారు కదండి, అలానే ఆడియన్స్ కూడా ఫ్రైడే ఓ సినిమా చూస్తే సాటర్డే ఇంకోటి చూస్తారు, లేదా సండే చూస్తారు. కాదు, ఈ ప్రెస్ మీట్ లో నాకు ధీరజ్ గారు ఇస్ ఆన్ ఫుల్ ఆన్ ఫైర్ అనిపిస్తుంది నిజంగా. ఈ రోజు మాట్లాడినట్టుగా ఆయన ఎప్పుడు మేమైతే ఇప్పుడు దాకా చూడలేదు. సూపర్ అండి, ఈ సినిమా అయితే డెఫినెట్ గా అన్ని మెడల్ని బీట్అవుట్ చేస్తుంది అని అయితే అర్థమవుతుంది. హలో, ఇది మామూలుగా మల్టీప్లెక్స్ లో ఒక కాఫీ టీయో లేకపోతే పాప్కార్న్ తినాలంటే కనీసం 150 rupees అలా ఉంటుంది. సో మీరు 50 rupees టికెట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టం కాదా? అది ఈ 50 rupees అనేది ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ రిలేటెడ్ అండి. సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్రైడే నుంచి 100 rupees ఉంటుందండి. అంటే ఈ 50 rupees ఏంటంటే, ఇప్పుడు జనరల్గా 100 rupees టికెట్ అనుకోండి, అందులో 50% థియేటర్ వాళ్ళకి వెళ్తే 50% ప్రొడ్యూసర్కి వస్తుంది. సో ప్రొడ్యూసర్ తన 50 rupees వదులుకొని ఓన్లీ థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొని 50 rupees టికెట్ ఇద్దాం అనేది ఐడియా. ఇంకా ఈ అదే నేను చెప్పినట్టు ఈ పాప్కార్న్ కోక్ అవి మేము ఎలానో తగ్గించలేమండి, అది వాళ్ళ డిసిషను. మేము తగ్గించమనే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు వాళ్ళ సర్వైవల్ ఇష్యూ అది. సో అట్లీస్ట్ మనకి ఓన్లీ టికెట్ రేట్ మీదే మనకు హక్కు ఉంది. సో దాని మీదే మనం మాట్లాడుతున్నాం అండి అంతే. కానీ 50 rupees అంటే థియేటర్ ఓనర్స్ కానీ మల్టీప్లెక్స్ వాళ్ళు కానీ ఎలా ఒప్పుకున్నారండి? అదేనండి, వాళ్ళకి కూడా సర్వైవలే. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ ఇప్పుడు కల్కి లాంటి సినిమా రిలీజ్ అయిందండి, రిలీజ్ రోజు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2000 theaters ఉంటే 2000 theaters అదే సినిమా పడుతుందండి. అది ఎలా ఉన్నా పడిపోద్ది, హౌస్ఫుల్స్ అవుతాయి. ఫస్ట్ 1 week అదే జరుగుద్ది, బట్ 1 week తర్వాత కొన్ని థియేటర్స్ తీసేస్తారండి. కానీ కొత్త ఇంకో సినిమా లేదు వాళ్ళకి ఇమీడియట్గా. కల్కి నెక్స్ట్ వీక్ ఎవరు సినిమా రిలీజ్ చేయలేదు,
ధైర్యం చేయరు. 2 వీక్స్ అయిపోయాక ఇంకొన్ని థియేటర్స్ వదిలేస్తారండి, కొన్నిట్లోనే సినిమా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు వీళ్ళకి సినిమా కావాలి. సో మనలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి టికెట్ రేట్ తగ్గించినప్పుడు ఆక్యుపెన్సీస్ పెరుగుతాయి, అడ్మిషన్స్ పెరుగుతాయి. సో వాళ్ళకి బెనిఫిట్. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరైనా వస్తే. ఎందుకంటే నేను అందరితో మాట్లాడుతున్నా కదా, ఇక్కడ ప్రాబ్లం ఎవరికి లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, ఎగ్జిబిటర్లు 100 రూపీస్కి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవి చేస్తే జనాలు కూడా 100 రూపీస్కి అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి చూడడానికి కూడా రెడీ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను దీనికి రెడీగా ఉన్నాను అని ప్రొడ్యూసర్ ముందుకు రావడమే ఇక్కడ పాయింట్. వన్స్ ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఇంకా మొత్తం ఎకో సిస్టమ్ అంతా దాని ప్రకారం టర్న్ అవుతూ ఉంటుందండి. ఇష్యూ ఏం లేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. అంటే సాధారణంగా సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే పెద్ద సినిమాలకే టికెట్ రేట్లు పెంచాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం అదంతా. దీనివల్ల చిన్న ప్రొడ్యూసర్స్ కానీ మీలాంటి మీడియం, మీరు చిన్న ప్రొడ్యూసర్ని అనడం కాదు, ఒక మీరు చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేస్తారు, మీడియం బడ్జెట్ ప్రొడ్యూసర్లకు సపోర్ట్గా ఉంటారు. సో అలాంటి విషయాల్లో వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్ జరిగేలాగా గవర్నమెంట్ని ఏమన్నా రిప్రజెంట్ చేసే ఆలోచన ఏమైనా ఉందండి? ఇప్పుడు పెద్ద సినిమాలకి ఏదైతే మనం టికెట్ రేట్ ఎక్కువ కావాలని అడుగుతున్నామో అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను కూడా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టునే, అంటే గుంటూరుకారము, ఇప్పుడు రేపు దేవరాజ్ చేస్తున్నాను, అన్నీ పెద్ద సినిమాలు నేను కూడా చేశాను. సో ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి, వాళ్ళకున్న బజ్కి, వాళ్ళకున్న హీరోకున్న స్టార్డమ్కి ఆ ఖర్చు తీసుకోవడానికి కోసం టికెట్ రేట్ పెంచమని అడుగుతున్నామండి. అది 100% కరెక్ట్, దాంట్లో అసలు డౌట్ లేదండి. అట్ ద సేమ్ టైం చిన్న సినిమాలకి వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్కి, వీళ్ళకి కొత్త వాళ్ళతో చేసిన ఎక్స్పెరిమెంట్కి వీళ్ళకి ఈ ప్రైజింగ్ కరెక్ట్ అండి. సో ఒక ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా, ఇన్కమ్ గ్రూప్స్ సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని క్లాస్ పీపుల్ ఉన్నట్టుగా సినిమాలు కూడా అన్ని క్లాసులు ఉంటాయండి. ఒకళ్ళు కొంతమంది 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, 3 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, కొంతమంది 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. సో సినిమాని బట్టి ఆ ప్రైజింగ్ ఉంటుందండి. సో ఇదే విషయము మేము యాక్చువల్లీ, నేను ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారు టీం దగ్గరకు కూడా వెళ్ళిందండి ఈ డిస్కషను. సో వాళ్ళు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా మన ప్రొడ్యూసర్స్ అందరూ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు కూడా కళ్యాణ్ గారు వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నారు. అలానే ఇక్కడ తెలంగాణలో కూడా, తెలంగాణలో అయితే ముందు నుంచే ఉంది, ఓన్లీ ఆంధ్రాలో పాత గవర్నమెంట్ ప్రైజింగ్ జీవో వేరే ఉండింది, బట్ తెలంగాణలో ముందు నుంచే ఉంది. సో అక్కడ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రెడీగానే ఉంది. అండ్ రిప్రజెంటేషన్ కూడా యాక్చువల్లీ పొద్దునే మాట్లాడడం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసే ప్రొడ్యూసర్స్, చిన్న సినిమాలు రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామండి. సో దట్ ఒక ఎంకరేజ్మెంట్. సి ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏం లేదు, గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తే 2 వేస్లో పాజిటివ్గా ఉంటుంది. అందరికీ అది అర్థం అవుద్ది, ఓకే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇద్దామనుకుంటున్నారు అనేది అందరికీ ఒకటి అర్థం అవుద్ది. ఆ మెసేజ్ పాస్ అవ్వడం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్లో. అవుట్ ఆఫ్ బాక్ క్వశ్చన్ అండి ఒకటి, మీరు గీత ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. సో అల్లు అర్జున్ గారు బియర్ ట్రిమ్ చేసుకొని యూరోప్ వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్. అసలు అసందర్భంగా ఉండి ఇక్కడ అసలు మనం మాట్లాడకూడదు ఈ టాపిక్, అంటే మనం డివేట్ అయిపోతున్నాము. నాకు పేక మెడల్ గురించి మీరు 100 క్వశ్చన్లు అడగ నేను రెడీగా ఉన్నా. అంటే అసలు ఆ టాపిక్లలో మనం వెళ్ళొద్దు, మనకొద్దు. సుకుమార్కి అసలు నాకు సంబంధం లేదండి, నేను మీ క్వశ్చన్ కూడా వినట్లేదు. ఓకే రాకేష్ గారు, ఇప్పుడు ఈ అంటే ఈ ట్రైలరు, టీజరు, అంటే ప్రమోషనల్ యాక్టివేస్, ఈ ప్రీమియర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సో అయితే ఈ క్యారెక్టర్ని, హీరో క్యారెక్టర్ని మీరు వేయకుండా అతన్ని చూస్ చేసుకోవడం ఏంటి? తర్వాత మీ మీద నమ్మకం లేదా ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉందా? సార్ ఓకే గుడ్ క్వశ్చన్. సో అదే సార్, కొన్ని ఇప్పుడు కథలు నా ఇన్స్పిరేషన్ అంతా కథలతో వస్తాయి సార్. అండ్ ఎప్పుడైతే నీలగిరి కథ వచ్చి నాకు చెప్పాడో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది సార్. అంటే ఈ కథకి నేను సెట్ అవ్వనని, అంటే ఒక అజంప్షన్ వస్తుంది, అంటే గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కొన్ని కథలు నేను వెంటనే జంప్ అయిపోతాను, 80% నేను
ఆ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో నేను కన్విన్స్ చేసుకుంటా. బట్ నాకేంటంటే గట్ ఫీలింగ్ ఈ కథకి ఇంకెవరో ఉంటే కరెక్ట్ అని. సో నాకు అప్పుడు నీలగిరి కూడా అదే అనమాట, ఈ కథకి నేను నాకన్నా ఇంకెవరన్నా ఉంటే బెటర్ అని. సో ఇద్దరం డిస్కస్ చేసుకుని ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆ సర్చ్లో వినోద్ దొరికాడు మనకి. అండ్ వినోద్ డెఫినెట్గా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో అలా వినోద్ రావడం జరిగింది. ధీరజ్ గారు అలానే అంటే నేను రాకేష్ గారు సేమ్ లైన్స్లోనే స్టార్ట్ అయ్యామండి. నేను కూడా ఫస్ట్ యాక్టర్ అవుదామని స్టార్ట్ అయ్యాను. తర్వాత సరే మనకంత అవకాశాలు ఏమి ఉండవులే అనుకొని సర్లే మనమే నలుగురికి అవకాశాలు ఇద్దామని ప్రొడ్యూసర్ అయ్యామండి. ఆయన కూడా నాకు ఎక్కడ బాగా నచ్చారు అంటే తన సినిమా తను ప్రొడ్యూస్ చేసుకుంటే అది మన కోసం చేసుకున్నట్టు. బట్ ఆయన మంచి కంటెంట్ విన్నప్పుడు తను చెప్పినట్టు తను సూట్ అవ్వని సినిమా క్యారెక్టర్స్ కూడా తను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారండి. సో దట్ అంటే అప్కమింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వేరే అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ కసి అర్థమవుద్ది. సో ఆయన వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం. అండ్ దీనికనే కాదు, నేను యాక్చువల్లీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బ్రో అసలు ఇంత మంచి సబ్జెక్ట్ మీకు ఎలా దొరికింది, మాకేమో దొరకట్లేదు, మేము రోజు వింటూనే ఉంటాం కాబట్టి, కానీ మాకు ఫస్ట్ హాఫ్ వినగానే ఇంకా సెకండ్ హాఫ్ వినాలని కూడా అనిపించదు. అలాంటి సబ్జెక్టులు వస్తుంటాయి. మీరు ఎంత ఓపిక్గా ఈ సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆయన బ్రో ఇలాంటివి ఇంకో రెండు సినిమాలు తీసాం బ్రో, అవి రెడీగా ఉన్నాయి బ్రో కాపీలు, ఇది అవగానే అవి కూడా తీసుకురావాలన్నారు. అంటే ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి తను ఏవైతే ఆర్టిస్ట్గా ముందుకెళ్తున్నారో వేరే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వీరేజ్ గారు, ఇంతవరకు పెద్ద నిర్మాతలు అందరూ టికెట్లు పెంచమని సీఎం దగ్గరికి అందరి దగ్గర తిరిగారు, మీరు డబ్బులు తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోర్స్ వచ్చిందా మీకు? ఏం లేదండి, యాక్చువల్లీ అందరం సేమ్ పేజ్లోనే ఉన్నామండి. నేను ఎలా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానో అందరూ చేశారండి. రాజుగారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. సునీల్ గారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. అందరు డిస్ట్రిబ్యూటర్స్ అంతే అండి. మా క్లారిటీ ఉంది, పెద్ద సినిమాలకి ఎక్కువ రేట్లు కావాలి, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు కావాలి. సో ప్రెషర్ ఏం లేదు. అంటే ఇంతవరకు టికెట్స్ తగ్గించిన ప్రొడ్యూసర్స్ లేరు కదా? అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు యాక్టివ్గా ఇయర్లీ ఒక సినిమానో రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో వాళ్ళకి వాయిస్ ఉంటుంది. చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ అందరు కొత్త వాళ్ళు. సో ఒకసారి చిన్న సినిమా తీయగానే రెండు జరుగుతాయండి. ఒకసారి ఆ సినిమా ఆడకపోతే సినిమా మానేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి, లేదా ఆ సినిమా ఆడినా వచ్చిన డబ్బులతో మళ్ళీ పెద్ద సినిమా తీసేవాళ్ళే ఉన్నారండి. సో చిన్న సినిమాలు అనేది కాన్స్టెంట్గా చిన్న సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సో అందుకే ఈ వాయిస్ మాకు ప్రైజ్ తగ్గించండి అనే వాయిస్ ఎక్కువ రాదండి. సో అది అడ్రస్ చేస్తున్నాం మేము ఈసారి. ప్రమోషన్స్లో చాలా కొత్త పుంతలు తొక్కుతున్నారు మీరు, ఇలాంటి సినిమాని చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి చూపించారా? ఇంతకుముందు చాలా చిన్న సినిమాలు చూపిస్తే వాళ్ళు మంచి సినిమా కంటెంట్ ఉందని చెప్పి ప్రమోట్ చేశారు, మీరు అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి చూపించారా? రెండు థింగ్స్ ఉన్నాయండి, అది ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చేయాలి. బట్ చెప్తున్నాను, వాళ్ళున్న బిజీకి నిజంగా మనం అప్రోచ్ అవ్వడానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుందని మీకు తెలుసు. అప్రోచ్ అవుతే వాళ్ళు తొందరగా దొరకరు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర రీచ్ అవుతే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ 100% ఎంకరేజ్ చేస్తారు. బట్ వాళ్ళకు ఉన్న బిజీ స్కెడ్యూల్కి రీచ్ అవ్వడం కూడా కొంచెం డిఫికల్ట్ థింగ్ అది. బట్ నాకు తెలిసి ఈ సినిమా వన్స్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ గురించి కానీ లేదా ఇప్పటివరకు ఈ సినిమా హీరో పెట్టిన ప్రమోషన్స్కి పెట్టిన ఎఫర్ట్స్ గురించి కానీ లేదా ఏవైతే అఫోర్డబుల్ ప్రైజెస్కి సినిమా చూపించాలి అని మా తాపత్రయం కానీ వీటి గురించి ఏదో ఒక దాని గురించి డెఫినెట్లీ టాకింగ్ పాయింట్ అవుద్ది. మన మీరన్న స్టార్స్ కానీ, స్టార్ డైరెక్టర్స్ కానీ, స్టార్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తూ ముందుకు వచ్చి ఓపెన్గా అప్రిషియేట్ చేస్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరు తమిళ్లో చేశారు కదా, ధనుష్తో చేశారు, కార్తీతో చేశారు, ఈ సినిమాను చూపించి వాళ్ళని కూడా ఏమైనా ప్రమోట్ చేయమని అడుగుతారా? డెఫినెట్గా సార్, బట్ ఇప్పుడు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్, అక్కడ రిలీజ్ చేయట్లేదు. సో వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ హియర్ అండ్ మేబీ ఆఫ్టర్ రిలీజ్ వీ షుడ్ ఆల్సో ట్రై. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ ద సేమ్ ప్రాసెస్ అండి అక్కడ. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ధీరజ్ గారు,
ప్యాకమేడ్లోనే చిన్న సినిమాని తీసుకొచ్చి ఒక ప్రైస్ తగ్గించి ఆడియన్స్ తీసుకెళ్ళాలని చెప్పి గుడ్ వే అప్రోచ్ అండి. సో పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు 100 రూపీస్ చేద్దాం అనుకున్నారు కదా, సో ఇట్లాంటి మీరు ఇందాక కూడా చెప్పారు ఆల్రెడీ ఇలాంటి జరిగిన ప్రయోగాలు జరిగినాయి మూవీ రిలీజ్ అయిన రోజున సంథింగ్ పర్టికులర్ డేట్ డేట్కి ఇట్లా తగ్గించిన సినిమాలు ఉన్నాయి, అంటే ఒక మూవీస్ డే అని చెప్పి 90 రూపీస్ ఇచ్చారు. సో అట్లాగే ఒక పీవీఆర్ అయిన పీవీఆర్ కూడా స్కీమ్ ఉంది, వాళ్ళు 1 మంత్లీ 349 కడితే పర్ టికెట్ వచ్చి 89 రూపీస్ అవుతుంది, కానీ హైదరాబాద్లో మాత్రం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అది. సో అట్లాంటి ఉన్న మార్కెట్ హైదరాబాద్లో మీరు 100 రూపీస్ తీసుకురావడం వల్ల ఒక ఎటువంటి క్యాలిక్యులేషన్ చేసుకున్నారు ఇక్కడ మనకు సపోర్ట్ మనకు యూజ్ అవుతుంది ఇట్లా బిజినెస్ అవుతుంది ఈ మూవీకి అని? అదే అండి, డెఫినెట్లీ చిన్న సినిమాలు ప్రతి వారం 2 సినిమాలు రిలీజ్ అవుతాయండి, అందులో కంటెంట్ అంటే మీరు మంత్కి తీసుకుంటే ఒక 6 to 8 మూవీస్ వస్తాయి చిన్న సినిమా, అందులో డెఫినెట్లీ కంటెంట్ బాగున్నవి 2-3 అయితే పక్కా ఉంటాయండి. సో వీటి గురించే మనం ఇప్పుడు మాట్లాడేది, ఇవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటే డెఫినెట్లీ ఫుట్ఫాల్ పెరుగుతుందండి ఈ సినిమాల గురించి. అంటే అన్ని సినిమాలు కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు కంటెంట్ ఏమి బాగోవు కూడా, బాగున్న సినిమాలు ఫుట్ఫాల్ డెఫినెట్లీ పెరుగుతుందండి. అది పీవీఆర్ వాళ్ళకి కానీ సింగిల్ థియేటర్ ఓనర్స్ కానీ ఎవరికైనా అడ్వాంటేజ్, అంటే టికెట్ రేట్ 150 రూపీసో 200 రూపీసో ఉండి 10 మంది చూసేదానికి మనకు వచ్చే రెవెన్యూ, టికెట్ రేట్ తగ్గించి ఇలా 100 రూపీస్ టాప్ క్లాసు కింద 70లో 15 కింద సెగ్మెంట్స్ వరకు పెట్టుకుంటూ వెళ్తే ఒక 500 మెంబర్స్ చూసే అవకాశం ఉంది అండ్ చూస్తున్నారు కూడా, దీని రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా. సో ఆ చిన్న టికెట్ ఒక టికెట్ మీద వచ్చే రేట్ కాకుండా టోటల్ అడ్మిట్స్ మీద వచ్చే రెవెన్యూ చూసుకుంటే ఇదే రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా. కానీ ఇది బిజినెస్ స్ట్రాటజీని చూడొచ్చు కదండి, ఇప్పుడు జూలై 19న మీతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి, కానీ మీరు మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి మీరు టికెట్స్ తగ్గించుకొని 100 రూపీస్కి వెళ్తామని చెప్పారు. సో అదే రోజున చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి, వాళ్ళు 150కి వెళ్తూ పెట్టచ్చు 200 పెట్టచ్చు. సో కానీ మీ ప్రైస్ వల్ల వాళ్ళకి నష్టపోతారు కదా, సో వాళ్ళు డిస్కస్ చేశారా ఇట్లా మేము తగ్గిస్తాము? అదే చెప్తున్నానండి, ఎవరి టికెట్ ప్రైస్ ఆ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారండి, మనం వేరే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం. ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టి సినిమా తీశారు, ప్రమోషన్కి ఎంత పెట్టారు, ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అండి. సో ఆ స్ట్రగుల్ బేస్ చేసుకొని ఆయన డిసిషన్ తీసుకుంటారు. అవతల వాళ్ళు కూడా ప్రాబ్లీ వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టుండొచ్చేమో, లేదా ప్రాబ్లీ వాళ్ళకి డిమాండ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారేమో, సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. డెఫినెట్లీ డిమాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇదే సినిమాకి నిజంగా మాకు ఏదో రకంగా పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకం ఉంటే అప్పుడు వేరే ఉండింది, బట్ ఇప్పుడు ఆ మేము పెట్టే ఎఫర్ట్ జనాలు తీసుకెళ్లాలనే ఎఫర్ట్. సో అవతల ప్రొడ్యూసర్స్ కూడా ఎవరి డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకున్న డైనమిక్స్ స్టాటిస్టిక్స్ బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. రాకేష్ గారు, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే హైలోనే ఉంది. సో ఒక మూవీకి ఎంత పాజిటివ్ టాక్ ఉంటుందో అంతే నెగిటివ్ టాక్ కూడా ఉంటుంది. సో ఈ మూవీకి కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది, లైక్ ఎలా అంటే ఈ మూవీతో ఈ మూవీకి పోటీగా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, ప్రియదర్శి ది డారింగ్ అనేసి. సో మీ మూవీ చూడడానికి మీరు ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని భయపడి అలా తక్కువ ప్రైస్ పెడితేనే ఆడియన్స్ చూస్తారనేసి అనుకుంటున్నారు కొంతమంది, వాళ్ళకి ఏమని చెప్తారు? అంటే ఈ ఐడియా నాదే కాబట్టి నేనే చెప్తాను, అసలు అది రాంగ్ వే అండి. ఇదే సినిమా నేను ఫ్రీగా కూడా చూపించవచ్చు, ఆ డిస్కషన్ కూడా జరిగింది. మా ఆఫీస్లోనే మా డిస్ట్రిబ్యూషన్ మేనేజరు అడిగారు, సార్ ఈ 50 రూపీస్కి ప్రీమియర్ వేసే బదులు ఫ్రీగా చూపించవచ్చు కదా సార్ అన్నారు. ఫ్రీగా చూపించడం కాదండి, అంటే సినిమాకు వాల్యూ ఉంది, సినిమాకు రెస్పెక్ట్ ఉంది. సో 50 రూపీస్ అనేది మనం తగ్గించి పెడుతున్నాం, ఫ్రీగా చూపిస్తే దానికి ఇంకా మనం కష్టపడ్డదానికి అర్థం ఉండదు. సో ప్రైస్ తగ్గించడం అనేది ఎక్కువ మందిని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం. మీరు అన్నట్టు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి ఇంకా అలా వాళ్ళని కూడా సినిమా తీయమని చెప్పండి, ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలు ఉంటాయి అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది, అప్పుడు అదే కామెంట్ చేయమని చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటాను. వినోద్ గారు సార్, హాయ్ 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 సార్, ఇప్పుడు ఈ సినిమాలో లష్కర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ కదా సార్ మీద, అంటే మీ రియల్ లైఫ్లో అంటే ఇలా లష్కర్ పని ఏమైనా చేశాను అనే ఫీల్ ఎప్పుడైనా అయ్యారా? ఇలా అంటే మీ రియల్ లైఫ్ లష్కర్ లక్ష్మణ్ అంటే ఎవరని చెప్తారు? నా ఫ్రెండ్ ఒక్కడే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. ఓకే చెప్తా, నో ప్రాబ్లం. ఒక 6 మంత్స్కి ఒకసారి ఫోన్ చేస్తాడు, చేసి
అమ్మ నేను ఈ ప్రొడక్షన్ కంపెనీ ఈ ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ ఆ కోడైరెక్టర్స్ డైరెక్టర్ని మీట్ అయ్యాను, ఏదో నీ పేరు ఇక్కడ కొంచెం డిస్కషన్స్లో కొంచెం విన్నాను, ఐ థింక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, నీ పేరు విన్నాను. అవునా, ఓకే ఓకే, నేను కూడా ఐ బీ హియర్, నేను చెప్తా, ఓకే ఐ ఆల్సో టాక్ టు దెమ్, వాళ్ళు చెప్తా, ఓకేరా 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 ఓకేరా, ఒక 1000 రూపీస్ ఉంటే ప్లీజ్ సెండ్ అంటారు, నేను కూడా ఐ సెండ్ ఇట్. ఎన్ ఇట్ హ్యాపెన్ ఫర్ 2-3 ఇయర్స్ అండి, దాని తర్వాత నాకు తెలిసింది అది జస్ట్ మంత్ కోసం. అనుష గారు లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడున్న హీరోయిన్స్ చాలామంది ఒక కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారంటే దే గో ఆన్ లుక్స్ కానీ, లేదంటే ఇట్లా చాలా లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సెక్సీగా కనిపించే వాళ్ళని, అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ ఆ జోనర్లో వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా, సో లేదు డీ గ్లామర్గా కూడా చెయ్యొచ్చు, పర్ఫార్మెన్స్ చూపించవచ్చు అని చెప్పి మీరు ఏమైనా ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అలాగేం ఆలోచించట్లేదండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ నేను ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ థింక్ చేశాను అనమాట, లైక్ ఈ క్యారెక్టర్ నుంచి హౌ మచ్ ఐ క్యాన్ లెర్న్ యాజ్ అన్ యాక్టర్, కథ ఎంత నచ్చింది క్యారెక్టర్ కోసమే చూస్ చేసుకున్నాను, కానీ అలా ఆలోచించట్లేదండి. సో రాకేష్ గారు, సో అరవింద్ సమేత సినిమాలో ఎన్టీఆర్ గారిని ఎలాగైతే టార్చ్ బేరర్ అంటారో, అలాగే చిన్న సినిమాలన్నిటికీ కూడా మిమ్మల్ని టార్చ్ బేరర్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు ఎంత మంచి సక్సెస్ అయిందో అప్పట్లో, ఆ ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ ఉండే, పేక మెడల్ కూడా ఇలాగే వేరే లెవెల్ ఉంది, సో ఏమంటారు దానికి? నా ఇంటెన్షన్ అయితే టు ఎంకరేజ్ అండి, ప్యాషనేట్ పీపుల్, ఫైర్ ఉన్న ఎవరన్నా ఉంటే, ఎంతూజియాస్టిక్ పీపుల్ డెఫినెట్గా కొలాబరేట్ అయ్యి చేయాలని. ఎందుకంటే ఇప్పుడు అంతా కొలాబరేట్ అయ్యి చేస్తేనే కొత్త కంటెంట్ వస్తుంది, ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. అంటే రెగ్యులర్గా ఒక టీమ్ చేసుకుని వెళ్తే రాదు. సో నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఐ వాంట్ టు లెర్న్ కొత్త టాలెంట్. ఇప్పుడు నీలగిరితో చాలా నేర్చుకున్నాను నేను, అలా ఇంకెవరన్నా వస్తే ఇఫ్ ఐ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ గ్రో టుగెదర్ ఫార్వర్డ్ అని. యా రాకేష్ అన్న లాస్ట్ ఫైన్ బూమ్ లచ్ అన్న సాంగ్ ఉంది కదా, అది ఏమన్నా ఏపీ బూమ్తో ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తారా? బూమ్ మీరు దాని మీద ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? అండ్ ఆయన వైన్స్కి కూడా వెళ్ళారు కదా, అక్కడ కూడా బూమే తీసుకున్నారేమో అని డౌట్ మాకు, కానీ థమ్స్అప్ కలుపుకున్నారా లేదా అని. మేము ప్రమోషన్లో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అనుకున్నాము, అంటే ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్నప్పుడు మీ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు భూమికి సంబంధం లేదు, అసలు దాన్ని చూస్తే మేము రాసుకోలేదు, కాబట్టి ప్రమోషన్ యాడ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఒక స్టేజ్ తర్వాత అనిపించింది ఇది మరీ మా సినిమా కంటే కూడా భూమి ఎక్కువ వేరే టూన్కి వెళ్తుంది అనిపిస్తుంది. సో దాని నుంచి అయితే పెద్ద ఇన్స్పైర్ అయితే కాలేదు. ఇన్స్పైర్ అయితే కాదు, కానీ పెడదాం అనుకున్నారు కదా? పెడదాం అనుకున్నాను, అంటే దాన్ని పెడదాం అనుకునే ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్లో ఇప్పుడు ఆల్రెడీ తను డ్రింక్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి, సో అలాంటి థాట్ ప్రాసెస్లో సడన్గా నువ్వు అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది, ఓహో ఇది ఒక కంపెనీ ఒకటి ఉంది కదా, బ్రాండ్ ఒకటి ఉంది కదా అని. సో అలా మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి పెట్టలేదన్నమాట అది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అఫ్ కోర్స్ ఇక యా ఒక్క నిమిషం. సో మేమందరం యాక్చువల్గా మీకు చూపెడదాం అనుకుని మేము ట్రై చేస్తున్నాం, సో మీ అందరు అవైలబిలిటీ ఒక్కసారి మేము చూసుకుని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ ఎస్పెషలీ లేడీస్ని అందరిని తీసుకురండి. రేపు కూడా షో ట్రై చేస్తున్నాం అనమాట, అందరినీ ఒక దగ్గర కోఆర్డినేట్ చేసుకుని. మధు గారు ఆ పనిలోనే ఉన్నారు, సో ప్లీజ్ ఇట్స్ అన్ వెల్కమ్ టు ఎవ్రీవన్. నేను పర్సనల్గా కూడా ఐ కాల్ ఎవ్రీబడి అండ్ ఇన్వైట్. థ్యాంక్ యూ అండి. సో అది మీడియాకి రేపు షో ఉండబోతుంది అంటున్నారు, అది ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు, మీకు పర్సనల్లీ కాల్ చేసి చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. ఈ సపోర్ట్ ఇలానే కొనసాగించాలి, ఆడియన్స్ బిగ్గెస్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 19th పేక మెడల్ టుడేస్ ఈవెంట్ బై యువ మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.